టు ఐడ్రీమ్ న్యూస్. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ప్రధానంగా ఎంపీలు ఢిల్లీలో కూర్చొని ఏం చేస్తున్నారు, వైసీపీ ఎంపీలు అసలు పనులు చేస్తున్నారా అనేది ప్రతిపక్షాల నుంచి వస్తున్న ప్రధాన ఆరోపణ. ఈ ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుతం మనం కాకినాడ వైసీపీ ఎంపీ వంగా గీత గారితో మనం ఉన్నాం. మేడం గారితో అసలు ఏంటి, ఏం చేస్తున్నారు ఎంపీలు అందులో ఢిల్లీలో అనే అంశం మీద మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. మేడం నమస్తే. నమస్కారం. ఏంటి మేడం, నిజంగా ఇప్పుడు వస్తున్న ఆరోపణలు ప్రధానంగా వైసీపీ ఎంపీలు ఇంతమంది ఉండి కూడా రాష్ట్రానికి ఏమీ చేయట్లేదు అనేది ప్రతిపక్షాల నుంచి ప్రతిరోజు మీ మీద ఒక దాడి జరుగుతుంది, ఏం జరుగుతుంది? అంటే ప్రతిపక్షాలు చేసేవన్నీ మీరే అన్నారు ఆరోపణలు అని, అవి కేవలం ఆరోపణలు మాత్రమే. ఢిల్లీలో ఎంపీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మన వైఎస్ఆర్సీపీ పార్టీని ప్రతిష్టను పెంచడంలో కానీ డిబేట్స్లో కానీ అటెండెన్స్లో కానీ అన్నిట్లో కూడా ఎంపీలు చాలా యాక్టివ్గా ఉన్నారు. అట్లాగే మన రాష్ట్రానికి సంబంధించి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆర్థికపరమైన ఇబ్బందుల వల్ల అయితే గత ప్రభుత్వాల నుంచి చాలా పనులు పెండింగ్లో ఉన్నవైతే, ఎగ్జాంపుల్ పోలవరం కానీ, రైల్వే కానీ, రైల్వే జోన్ విషయం కానీ, అలాగే రాయలసీమ ప్రాంతంలో అభివృద్ధి కానీ, ఉత్తరాంధ్ర ప్రాంతంలో కానీ, కోస్టల్ డిస్ట్రిక్ట్కి పోర్టులు కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, ఇవన్నీ కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ముఖ్యంగా రాజధాని వీటి అంశాల గురించి ఉన్నాయి. అయితే మరి అది ప్రతిపక్షాలు చేసే ఆరోపణే కానీ ఎంపీస్ విషయంలో మాత్రం చాలా బాగా అందరూ మాత్రం కష్టపడతా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసము ఆంధ్ర రాష్ట్ర విషయాలు కేంద్రంలో కేంద్రానికి తీసుకువెళ్ళడంలో మంత్రులు డైరెక్ట్గా మంత్రులు కానీ ప్రధానమంత్రి కానీ కానీ సభలో డిబేట్స్లో కానీ అందరూ యాక్టివ్గా ఉన్నారు. మా లీడరు పార్లమెంటరీ పార్టీ లీడరు విజయసాయిరెడ్డి గారు కానీ, మా లోక్సభ లీడరు మిథున్ రెడ్డి గారు కానీ, మరి మంత్రులు కరవలో మేమందరం కలిసి గ్రూపులుగా వెళ్ళి ఏ మంత్రి దగ్గరికి వెళ్ళాలన్నా ఏ విషయం మీద ఏంటి అని చెప్పి పార్టీకి మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి మళ్ళీ అలాగే కాన్స్టిట్యూన్సీస్కి సంబంధించిన విషయాలు కూడా ఏ మినిస్టర్ దగ్గర ఏమున్నాయని ఒక కోఆర్డినేషన్తో మేము వెళ్తూ ఉంటాం. వాళ్ళు చెప్తారు పలానా మంత్రి దగ్గరికి మనకి అపాయింట్మెంట్ ఉంది, మీకు సంబంధించిన విషయాలు కానీ మన మొత్తం అందరికీ సంబంధించిన విషయాలు, ప్రభుత్వానికి సంబంధించిన విషయాలు ఇవి ఉన్నాయి ఈ మంత్రి గారు, ఇవి కాకుండా మీ కాన్స్టిట్యూన్సీకి ఏమన్నా ఉంటే మీరు కూడా రండి అని చెప్తారు. అందరం మేము అట్లాగే రైల్వే కానీ ఇవన్నీ వెళ్తూ ఉంటాం, చెప్తూ ఉంటాం. ముఖ్యంగా ఫైనాన్స్తో మనకి ఇబ్బంది ఉంది, పోలవరం ఉంది. పోలవరం కొంచెం ఫైనాన్స్కి వచ్చినప్పటికి మన రాష్ట్ర మంత్రి గౌరవనీయులు బుగ్గన రాజేంద్ర ప్రసాద్ గారు, అంటే ముఖ్యమంత్రి కాకుండా చెప్తున్నారు మిత్ మంత్రులు, అట్లాగే ఇరిగేషన్ మినిస్టర్ అనిల్ కుమార్ యాదవ్ గారు, వీళ్ళు ఇంకా ఇతర శాఖల మంత్రులు కూడా వాళ్ళు రావటము, అట్లాగే ఎంపీలు అందరం కలిసి ఆ మంత్రి దగ్గరికి వెళ్ళటము, చర్చించటము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. గతం అంటే ఇది వరకు కన్నా ఇప్పుడు ఒకటి బాధ్యత మాకుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎంపీలకి చాలా బాధ్యత ఉంది. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో కేంద్ర ప్రభుత్వ సపోర్టు చాలా ఉంది, ఆ వివిధ శాఖల సపోర్ట్ చాలా అవసరం ఉంది, అట్లాగే ముఖ్యంగా ఫైనాన్స్ మినిస్టర్ దగ్గరికి ఇప్పటికి ఎన్నోసార్లు వెళ్ళటం జరిగింది, అడగడం జరిగింది. మన బిల్స్ పెండింగ్ ఎన్ఆర్జీస్ సంబంధించి కానీ, ఇరిగేషన్కి సంబంధించి ఏ బిల్లు రావాలన్నా ఫైనాన్స్ మినిస్టర్తో చాలా నిర్మలా సీతారామన్ కానీ కలవటము, అందరూ వెళ్తాము, అడగటము. కొన్ని కొన్ని రిలీజెస్ అవుతున్నాయి, కొన్ని కొన్ని పెండింగ్లో ఉంటున్నాయి, అది శాఖపరమైన సాంకేతికపరమైన లోపాలు కావచ్చు, లేకపోతే ఇంకా దానికి రావాల్సిన వివిధ కారణాలు కావచ్చు, కానీ ఎంపీస్ మాత్రం ప్రతి ఒక్కరూ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయటం మాత్రం జరుగుతుంది. ఇది ఆరోపణలే కానీ వాస్తవం కాదు. అంటే కోఆర్డినేషన్ లేదు ఎంపీలతో, పార్టీ నుంచి కోఆర్డినేషన్ లేదు, అందువల్లే ఎంపీలు అసలుకి ఎక్కడికక్కడ అందరూ కలిసి ఒక దాని మీదకి రాలేకపోతున్నారు అనేది కూడా ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున వాదన. అంటే నిధుల సేకరణలో కావచ్చు, పోలవరం ఇష్యూస్లో కావచ్చు, ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ఫండింగ్లో కావచ్చు, వీటన్నిటిలో కూడా గట్టిగా తమ వాయిస్ని వినిపించడంలో వెనకబడిపోతున్నారు అని. అది కూడా వాస్తవం కాదండి. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను, ఇండివిజువల్గా చూసుకుంటే ఇప్పుడు ప్రజెంటు మన పోలవరంకి వీటికి సంబంధించి ఎంత గట్టిగా మాట్లాడారు అనేది మిథున్ రెడ్డి గారు కానీ, రాజ్యసభలో సాయిరెడ్డి గారు కానీ, లేకపోతే మిగతా ఎంపీస్ అందరూ కూడా,
అట్లాగే మాకు ప్రిఫరెన్స్ ఇవ్వటంలో ఎవరు ఏ సబ్జెక్ట్లో మాట్లాడాలి, ఎవరికి ఏ సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ ఉంది, ఈ అన్నింటి విషయంలో కూడా మేమందరం కోఆర్డినేట్ చేసుకునే చేయటం జరుగుతుంది. అలాగే కమిటీస్ నిర్మాణంలో కానీ ఇవి జరుగుతూ ఉంటాయి. అయితే మరి ఇది కావాలని ఎంపీల్ని ఏదో చేయాలని చెప్పడం తప్ప ఇదేం వాస్తవం కాదు. ఒకటి మీరు ఇంకొకటి ఏంటంటే కోఆర్డినేషన్ లేదనడానికి కూడా కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి గారు వచ్చేటప్పుడు డెఫినెట్గా మా అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఇంటిమేషన్ ఉంటుంది. మేము ఏ దేని మీద ఏ మంత్రి దగ్గరికి వెళ్తున్నారు, దేని మీద వెళ్తున్నారు, అది ఏ సబ్జెక్ట్ మీద వెళ్తున్నారు అనేది కూడా మాకు అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అట్లాగే మాకు ఎంపీలకి సంబంధించిన విషయాలు ఏదైనా ఉన్నప్పుడు వెంటనే ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరుగుతుంది. ఒక్కొక్కసారి ఇక్కడ వచ్చేటప్పటికీ ఇవి కావాలని కొంతమంది ఆరోపణలు చేస్తుంది. ఇప్పుడు నేను నన్ను ముఖ్యమంత్రిని కలవాలని చెప్పి సీఎంఓకి ఇన్ఫర్మేషన్ చెప్తాను, చెప్తే వెంటనే అట్లాగే నోట్ చేసుకుంటే రేపో ఎల్లుండో ఆ టైంను బట్టి నాకు టైం ఫిక్స్ ఇస్తారు. మేము వెళ్ళి వాళ్ళని కలవడం జరుగుతుంది, మా నియోజకవర్గానికి సంబంధించి కానీ చెప్పడం జరుగుతుంది. అట్లాగే ఈ సీఎంఓ నుంచి కూడా సాయిరెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, ఇంకా విప్లు, భారత్ వీళ్ళందరూ ఉంటారు. మేము అందరం కలిసి కూర్చొని మాట్లాడటం జరుగుతుంది. ఇప్పటికి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఎన్హెచ్ల విషయంలో కానీ, రైల్వే విషయంలో కానీ, మరి పోలవరం విషయంలో కానీ, ముఖ్యంగా పోర్టుల విషయంలో కానీ, బాలసౌరి గారు ఉన్నారు, ఆయన మచిలీపట్నం పోర్టు ఎన్నిసార్లు మంత్రులు కలిశారు, ఎన్నిసార్లు సీఎం గారి ద్వారా కలిశారు, మేము విశాఖపట్నం గురించి సాయిరెడ్డి గారి ద్వారా, మా లీడర్స్ ద్వారా, మేము ఎంపీలు ఎంతమందిని కలిసాము ఎయిర్పోర్ట్లకు సంబంధించి. అట్లాగే మిగతా అన్ని విషయాలు ఇవే కాదు, కిసాన్ రైల్స్ గురించి, ముఖ్యంగా అగ్రికల్చర్ గురించి, అగ్రికల్చర్కి ఏమున్నాయి, ఉపాధి హామీ గురించి. మరి మేము అందరం ఎప్పటికప్పుడు మినిస్టర్లు కలుస్తున్నాం, మాలో మేము మాట్లాడుకుంటున్నాం, మేము అందరం కలిసి వెళ్తున్నాం. అట్లాగే సీఎం గారు మాకు వివిధంగా చెప్పడం జరుగుతుంది. అంటే ఒక సాంప్రదాయంగా గతంలో ఎట్లా ఉండేదంటే మీరు కూడా చూశారు. ఇప్పుడు రైల్వే మినిస్టర్ గారు కూడా మాకు జూమ్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్నారు, అది అందరికీ తెలియదు. మేము 10 మంది వెళ్ళి రైల్వే మినిస్టర్ కలిస్తే అదే తెలుస్తుంది కాబట్టి అందరికీ ఇది వచ్చిందని తెలుస్తుంది. గతానికి ఇప్పుడు సాంప్రదాయంగా ఉండే పద్ధతులు మీటింగ్స్ మారి ఇప్పుడు టెక్నాలజీ పరంగా మీటింగ్స్ వచ్చాయి. ఇప్పుడు భరత్ రైల్వే సేవపడ్డాయి, ఇప్పుడు అనురాధ గారు ఉన్నారు, ఆ కోటిపల్లి కాకినాడ కోటిపల్లి రైలు కోసం కానీ ఇతర విషయాల్లో ఆవిడ ఫైట్ చేస్తున్నారు. అలాగే అక్కడ ఈ విషయాల్లో కూడా చేయడం జరుగుతుంది. భరత్ ఉన్నారు హావలాక్ బ్రిడ్జి కానీ అరమిండి డెవలప్, మేము ఉన్నాం, మేము ఈఎస్ఐ హాస్పిటల్ 100 crores తెచ్చుకున్నాం. అక్కడ రైల్వే సమస్యలు ఉన్నాయి, ఎయిర్పోర్ట్ సమస్య ఉంది, పోర్టుకి సంబంధించిన సమస్య, ఇవన్నీ మేము వెళ్ళి మేము కూడా, అంటే ఇది ఓవరాల్గా స్టేట్లో వచ్చేదైనా మళ్ళీ మా ఇండివిజువల్గా. ఇప్పుడు శ్రీధర్ ఉన్నారు, కోటగిరి శ్రీధర్, ఆయన రోడ్స్ విషయంలో, హైవేకి సంబంధించిన కనెక్షన్స్ విషయంలో కానీ, లేకపోతే ఈ ఇది పామాయిల్కి సంబంధించిన విషయంలో కానీ, ఇతర విషయాల్లో వాళ్ళు, అలాగే ఇతర ఎంపీలు కూడా, అంటే అందరినీ నేమ్ నేను చేయలే టైం లేదు కాబట్టి, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, మా దగ్గర ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఫోర్త్ టైం వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు ఫోర్త్ టైం వచ్చిన వాళ్ళ సీనియర్ ఎంపీ శ్రీనివాసరెడ్డి గారు, ఫైనాన్స్ ఏ విషయమైనా చాలా చక్కగా మా లోక్సభలో చాలా చక్కగా మాట్లాడతారు ఆ విషయం. అట్లాగే అయ్యే పనులు అన్నీ ఒక్కసారి అవ్వవు. అలా అనుకుంటే గతంలో ఉన్న ఎంపీలతోనే అన్ని పనులు అయిపోవాలి, ఇది కంటిన్యూ ప్రాసెస్. మా ఎంపీస్ విషయంలో ఇండివిజువల్గా ఎంపీస్ అందరూ, నేను చెప్తున్నాను ఇండివిజువల్గా, అందరూ వాళ్ళ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఇష్యూస్ రైజ్ చేయడంలో బెస్ట్గా ఉన్నారని నేను చెప్పగలను. అట్లాగే కలిసికట్టుగా ఆంధ్ర రాష్ట్ర పరిస్థితుల్ని మంత్రుల దృష్టిలో తీసుకువెళ్ళటంలో కానీ, మన ముఖ్యమంత్రి గారు మాకు అప్పగించిన విషయాల్లో మేము ఫైట్ చేయడం కానీ, లేదా మన రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు వచ్చినప్పుడు వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని ఆయా డిపార్ట్మెంట్లో ఆయా శాఖల మంత్రుల్లో వెళ్తాం కానీ, ఇందులో ఎక్కడ కూడా అసలు రాజీ పడే ప్రసక్తి లేదు. అందరూ కూడా ఫోన్ చేస్తే మాకు ఇంటిమేషన్, సీఎం గారు వెళ్తారంటే మాకు ఇప్పుడు ఇంటిమేషన్ వస్తుంది. ఇప్పుడు నేను వెళ్ళకపోవచ్చు, కానీ అక్కడ కొంతమంది మీటింగ్లకు అక్కడ ఉండొచ్చు, లేదంటే వెళ్ళాల్సి. ఇప్పుడు నేను వెళ్ళగలను అనుకుంటే, నాకు ఇక్కడే నేను వెళ్ళగలను అనుకుంటే వెంటనే టైం చేసుకుని వెళ్తాం, ముఖ్యమంత్రి గారితో కలుస్తాం, వెళ్తాం, అందరూ చేస్తాం. కాబట్టి ఆంధ్ర రాష్ట్ర విషయంలో, ప్రాధాన్యత విషయంలో, హక్కులు సాధించడంలో, నిధులు సాధించడంలో వైసీపీ ఎంపీలు అందరూ కూడా తమ బాధ్యతగా, మా బాధ్యతగా, మేము ప్రజలకు ఇచ్చిన, మా పార్టీకి ఇచ్చిన, మా నాయకుడికి ఇచ్చిన మరి ఆ ప్రాధాన్యతను బట్టి మేము పార్లమెంట్లో కానీ మంత్రుల ద్వారా కానీ మేము అందరం కలిసికట్టుగా గట్టిగా కృషి చేస్తాం. అందుకే అంటే యువ గాలం అనే ఒక ఆర్గనైజేషన్ కూడా పర్ఫార్మెన్స్లో కూడా టాప్ పర్ఫార్మెన్స్లో
వైసీపీకి ముగ్గురు ఎంపీలని కూడా దాంట్లో మీరు కూడా ఉన్నారు. అంటే పర్ఫార్మెన్స్లో ఆర్గనైజేషన్స్ చేస్తున్నప్పుడు కాబట్టి మీరు చెప్తున్న కొన్ని ఇప్పుడు వస్తున్న చాలా ఇష్యూస్ కావచ్చు అన్నీ కూడా జరుగుతుంది. కానీ ఎక్కడో ప్రచారంలో అంటే బయటకి మీరు కలుస్తున్న వ్యవహారాలని ప్రచారం చేసుకోవడంలో వెనకబడ్డారు అనే అంశం ఉండొచ్చండి, అదైతే నేను ఒప్పుకుంటాను. ఇప్పుడు మేము గతంలో అంటే ఇప్పుడు కూడా ఒక విషయంగా అంటే మీరేమనుకుంటారో ఐ డోంట్ నో, కానీ కొంతమంది ఏంటంటే కొంతమందికే పరిమితం అయిపోయారు కొన్ని రకంగా మీడియాస్ కూడా కొన్నిట్లా. ఇప్పుడు నేను ఎంత పెద్ద విషయం ఒక అరగంట చర్చించినా 30 మినిట్స్ మీరు చేయరు. ఇందులో ఒక హాఫ్ మినిట్ని రాంగ్ వర్డ్ యూజ్ చేసినా లేకపోతే ఇంకొక రకంగా వచ్చినా అదే మళ్ళీ అన్ని టీవీల్లో కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ టీవీస్ అనేది. నేను అలా బ్లేమ్ చేయలేను, ఐఎమ్ సారీ, కానీ ఇట్లా వచ్చినాయి. తర్వాత ఇప్పుడు ఏంటంటే జనరల్గా మాకు కూడా జనరల్ ఎలా అయిపోయిందంటే వాట్సాప్లో ఏదైనా ఇష్యూ ఉంటే వాట్సాప్లో వెళ్ళిపో, వాట్సాప్ ద్వారా త్రూ యూట్యూబ్ ఇలా ఇలా వెళ్ళిపోతున్నాయనే దాని తప్ప ప్రచారంలో మేము మా ఇష్యూస్ని మేము ప్రచారం చేసుకోవడంలో ఏదన్నా లోపం ఉంటే ఉండొచ్చు, కానీ పనితీరులో మాత్రం లోపం లేదు. మాకు బాధ్యతగా మాకు సీట్ ఇచ్చి మమ్మల్ని ఎంపీలుగా గెలిపించిన మా జగన్మోహన్ రెడ్డి గారికి, మా ముఖ్యమంత్రి గారికి మేము పనిచేయాలనే భావం లేకుండా కష్టపడి మేము అందరూ పనిచేస్తాం. అలాగే మమ్మల్ని నమ్మి నెగ్గించిన మా పార్టీ తరఫున మమ్మల్ని నెగ్గించిన ప్రజలకి కూడా డెఫినెట్గా మేము కట్టుబడి ఉన్నాం. పార్లమెంటు మెంబర్ల ద్వారా ఏమైతే ఈ నియోజకవర్గానికి రావాలో అవి ఖచ్చితంగా మేము మా సీఎం గారి సపోర్ట్తో మా పార్లమెంటరీ లీడర్స్ సపోర్ట్తో మేము సాధిస్తాం. అంటే ఇంకొక ఆరోపణ పార్టీ మీద, ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వచ్చిన తర్వాత నేరుగా ముఖ్యమంత్రి గారు ఒకరే వెళ్తారు ఎక్కడికైనా, ఎంపీలని తీసుకువెళ్ళరు, ఎంపీలని కనీసం మంత్రులకి పరిచయం చేయరు, లేదు మంత్రుల దగ్గరికి తీసుకువెళ్ళే పరిస్థితి లేదు అనేది మీ ప్రత్యర్థులు కొందరు మేము ఎత్తి చేస్తాం. అది కూడా అవస్థ, అది కూడా అవస్థం అండి. ఎందుకంటే పార్లమెంట్ టైంలో అయితే ఎంపీలు అందరూ ఉంటారు. పార్లమెంట్ టైం కాకపోతే కూడా ముఖ్యమంత్రి గారు ఈ మధ్యన 2-3 సార్లు వెళ్ళొచ్చారు. అప్పుడు ఎవరు ఉంటారండి? లీడర్స్ ఇద్దరు కంపల్సరీగా ఉంటారు. అది కాకుండా అక్కడ ఎవరైనా ఎంపీలు ఉంటే ఉంటారు, మాకు తెలుస్తుంది. డెఫినెట్గా ప్రతి టూర్ ప్రోగ్రాము, ప్రతి ప్రోగ్రాము ఎవరిని కలుస్తారనేది మాకు వచ్చేస్తుంది. ఇప్పుడు నాకు వచ్చింది, నాకు ఇంకా 3 డేస్లో వెళ్తారంటే సరే నేను కూడా వెళ్దాం, నేను టైం ఫిక్స్ చేసుకుంటాను, వెళ్తాను. ఆయన అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్తే మాత్రం మాకు అవకాశం ఉండదు. కాబట్టి అందులో ఇప్పుడు మెయిన్ కరోనా వల్ల, కరోనా కాకుండా ఈజీ మూవింగ్ కాబట్టి ఫ్లైట్ ఎక్కడం దిగడం కాబట్టి అందరూ వెళ్ళేవాళ్ళు. పార్లమెంట్ టైంలో అయితే అందరూ ఉంటాం. తర్వాత ఎవరు చేసినా ఎవరు చెప్పినా ఎంపీలు తీసుకెళ్ళలేదు రావద్దన్నారు, ఇది మాత్రం వాస్తవం కానే కాదు. రెండవది, గతం నుంచి ఎప్పుడు చూసినా కూడా సీఎం ఒక పీఎం దగ్గరకో ఒక మినిస్టర్ దగ్గరికి వెళ్తే యువతలు ఉండే ఛాంబర్ వరకే మిగతా ఎంపీలు వెళ్తారు. ఈ గేట్ లోపల వెళ్ళి వాళ్ళు 1-to-1 మాట్లాడుకుంటారు, వాళ్ళే రాష్ట్ర పరిస్థితులు అందరినీ చూసుకుంటారు, చర్చించుకుంటారు. వాళ్ళ డిపార్ట్మెంటో లేకపోతే ఐఏఎస్ ఆఫీస్లో సెక్రటరీసో ఎవరు ఉంటారు వాళ్ళే మాట్లాడతారు. ఇది ఎలా పెట్టారంటే లేనప్పుడు మేము ఎవరో ఢిల్లీలో లేనప్పుడు సీఎం గారు లీడర్స్ ఇద్దరు వెళ్ళినప్పుడు చూపించి అది చూపిస్తూ ఎవరూ లేరు ఎవరూ లేరని. మరి మేము ఉండి పార్లమెంట్లో ఉన్నప్పుడు వారు కూడా మేము అందరం వెళ్ళింది, అక్కడ అన్నీ మాట్లాడింది, మమ్మల్ని అందరినీ పరిచయం చేసింది. ఇప్పుడు పిఎం గారి దగ్గరికి వెళ్ళాం, మేము అందరం వెళ్ళాం. ఇంచుమించుగా ఆ రోజు దగ్గర దగ్గర 17-18 మంది పైన, 20 మంది పైన ఉన్నాం. 20 మందిని ఆయన పరిచయం చేశారు మాకు, అందరినీ పరిచయం చేశారు. వీళ్ళు ఈ పార్లమెంట్, వీళ్ళు ఈ పార్లమెంట్ పరిచయం చేసి ఆయన కూడా పిఎం గారు ఓపిక్గా అందరినీ చూసుకున్నారు. మేము ఆయన ఫోటో తీసుకున్నాం, మాట్లాడుకున్నాం. ఒక మెయిన్ ఇష్యూస్ మాకు పర్సనల్గా అంటే మా కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన ఆయనే ఇప్పించేశారు. తర్వాత స్టేట్కి సంబంధించిన విషయాలు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. ఈ ఎవరు చూపించరండి. కేవలం సీఎం గారిని టార్గెట్ చేసి ఏ రకంగా ఏదన్నా కూడా నెగిటివ్గా చెప్పాలనే ఒక విధమైన విధానంతో తప్ప ఇలాంటి విషయాల్ని ఏదో పెద్దగా చేసి చూపిస్తుంటే నమ్మేవాళ్ళు కూడా ఎవరు లేరు ఉంటారని నేను అనుకోను. ఏ గ్యాప్లు లేవు, మేము అందరం కలిసికట్టుగా ఉన్నాం. అందరు కూడా సీఎం గారిది కూడా మిగతా వాళ్ళకి, ఇప్పుడు సీఎం గారికి చాలా డిఫరెన్స్ ఉందండి. ఆయన వర్క్ ఓరియంటెడ్, అంతేగాని ఏదో ఇంకా సాగదీసి చెప్పడము, గంటల తరపుడు మాట్లాడము, లేకపోతే ఈ ఇష్యూ దీన్ని దీన్ని కూర్చోబెట్టడము, ఇది చేయటము, లేకపోతే వీళ్ళు మేము వెళ్తే ఇంకొకటి చెప్పడము, అట్లా ఏం లేదు.
మేము మాకు ఈ సబ్జెక్ట్స్ ఉన్నాయి, మేము ఇలా మాట్లాడాలనుకుంటున్నాం, మీకు ఒకసారి వెంటనే మాకు 2-3 డేస్లోనే మాకు వచ్చేస్తుంది, వెళ్ళిపోతాం, అన్నీ చెప్పేస్తాం. మిగతా మంత్రులు కూడా ఇప్పుడు మొన్న మేము వెళ్ళాం, కలిసేసాం, అప్పుడు కలిసేసి ఇచ్చేసాం. ఇలా ఇరిగేషన్ మంత్రిని కలిసాం, అగ్రికల్చర్ మంత్రిని కలిసాం, ఎడ్యుకేషన్ మంత్రిని కలిసాం, నేను 4-5 విషయాలు నా కాన్స్టిట్యూన్సీకి ఉన్నాయి చెప్పుకున్నాం, వచ్చేసాం. ఈ ఇప్పుడు మీరు అన్న దగ్గర ఒక్కటే వస్తుందండి మాకు. ఇప్పుడు మేము కూడా ఏం చేయాలంటే ప్రతిదీ కలిసి చేసుకుని మేము 4-5 మీడియా వాళ్ళని తీసుకుని వెళ్ళి ఇది చెప్పాము అది చెప్పాము ఇది అంటే ప్రచార పటాటోపం మా దగ్గర లేదు. పని కమిట్మెంట్ ఉంది కానీ ప్రచారం మా దగ్గర లేదు, అది మేము ఒప్పుకుంటాం. కానీ పని కమిట్మెంట్లో ఏ ఒక్క ఎంపీ కానీ సీఎం గారు కానీ మా మినిస్టర్ అసలు ఎంటైర్ మా గవర్నమెంట్ ఎవరు ఎక్కడ ఆ విషయంలో నో ఛాన్స్, అందరం కమిట్మెంట్తో ఉన్నాం. అంటే రాబోయే రోజుల్లో పార్లమెంట్లో వైసీపీ బలగం పెరిగే పరిస్థితి ఉంది, ఇంచుమించుగా కాంగ్రెస్ కూడా ఓవర్కమ్ చేసే పరిస్థితి 28. సో ఇంకా మీకు కొంత బలగం, మీ వాయిస్ వినిపించే పరిస్థితి కూడా పెరుగుతుంది. సో ఆ యాక్షన్ ఆఫ్ ప్లాన్ మీరు ఏదైనా మీ విప్పుల్ కావచ్చు లేకపోతే మీ ఫ్లోర్ లీడర్స్ కావచ్చు వీళ్ళందరూ ఏదైనా ఆ డిస్కషన్స్ జరుగుతున్నాయి? డెఫినెట్గా ఇది లోక్సభకి కానీ రాజ్యసభకి అంటే ఫ్లోర్కి సంబంధించిన విషయం, ఫ్లోర్కి సంబంధించిన బీజేఎస్ అడ్వైజరీ జరుగుతుంది. మాట్లాడే ఛాన్స్ కూడా ఎట్లాగ వస్తుందంటే ఏ సబ్జెక్ట్స్ వస్తున్నాయని బీజేఎస్ అడ్వైజరీ కమిటీలో డిసైడ్ చేస్తారు, ఏ సబ్జెక్ట్కి ఏ బిల్లుకి ఎంత ఏ డిబేట్కి ఎంత అనే టైం ఫిక్స్ చేస్తారు. టైం కూడా ఆన్ ది బేసిస్ ఆఫ్ సంఖ్య, ఎవరి పార్టీ సంఖ్య. ఇప్పుడు మాకు మొన్న మాకు ఇప్పుడు 28 అయినాయి, అంటే అక్కడ రాజ్యసభలో 4 సీట్లు పెరిగాయి, ఇద్దరికి 6 అయినాయి, మేము ఇక్కడ 22 ఉన్నాం. మా సంఖ్యను బట్టి మాకు ఇవ్వటం టైమింగ్స్ ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఈ టైమింగ్స్ ఇచ్చినప్పుడు మేము డిసైడ్ చేసుకుంటాం, ముందు ఫస్ట్ ఎవరు ఏ సబ్జెక్ట్కి ఇంట్రెస్ట్ ఏ బిల్లు మీద మాట్లాడుకుంటున్నారని నేమ్స్ తీసుకుంటాం మా లీడర్, తర్వాత ఏ సబ్జెక్ట్లో ఎంత ఉంది రిమైనింగ్ ఒక్కొక్కళ్ళకి, అంటే ఆల్ మెంబర్స్ అన్నింటిలో మాట్లాడేలాగా, అలాగే ఇంట్రెస్ట్ ఉండేలాగా. ఇప్పుడు నాకు ఒకటి అగ్రికల్చర్ ఇంట్రెస్ట్ ఉందనుకోండి, నేను అగ్రికల్చర్ సంబంధించిన సబ్జెక్ట్ తీసుకుంటాను, ఇంక ఉమెన్ వెల్ఫేర్ అంటే ఉమెన్ వెల్ఫేర్ అట్లా తీసుకుని మాట్లాడటం జరుగుతుంది. అందరికీ ప్రిఫరెన్స్ ఇవ్వుతుంది, అది ఎవరిని ఎవరికి ప్రిఫరెన్స్ ఇవ్వాలనేది డెఫినెట్గా నో డౌట్ మా లీడరు చేస్తారు. అని ఆయన చేసినా వన్ సైడ్గా చేయరు, మా అభిప్రాయాలు తీసుకుని మేము చేస్తాం. మేమంతా విప్పు మా డిప్యూటీ లీడరు లీడరు మేమంతా కలిసి కూర్చుకొని మాట్లాడుకొని ఆ ప్రిఫరెన్స్ ఇవ్వటం జరుగుతుంది. మా మెంబర్స్ అందరూ కూడా మీరు ఇంకొకటి చేయొచ్చు, మొన్నే ఒక సర్వే చేశారని చెప్పారు కదా, వాళ్ళే ఇండివిజువల్ వైపు కూడా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో అందరూ అటు ఇటు తేడాలు అటెండెన్స్లో కావచ్చు కానీ, బట్ ఎవ్రీ వన్ డిబేట్స్లో పార్టిసిపేట్ చేశారనే ఉంటుంది చూడండి. ఇప్పుడు మాకనే కాదు మా పార్టీయే కాదు, ఇది వరకు ఎంపీస్కి ఇప్పుడు ఎంపీస్కి చాలా డిఫరెన్స్ వచ్చింది, కాంపిటీషన్ పెరిగిపోయింది, సబ్జెక్ట్ అందరికీ మాట్లాడాలనే ఆసక్తి పెరిగింది, అలాగే సబ్జెక్ట్ కూడా. ఇది వరకు ఏదైనా మేము సబ్జెక్ట్ తీసుకోవాలనుకుంటే మరి గతంలో నేను కూడా ఎంపీగా అప్పుడు ఏదైనా నేను సబ్జెక్ట్ మీద మేము కానీ ఎవరైనా మా అప్పుడు లీడర్స్ కానీ ఎవరిని మాట్లాడాలంటే లైబ్రరీలో అవర్స్ టుగెదర్ డేస్ టుగెదర్ కూర్చోవలసి వచ్చేది. ఇప్పుడు అవసరం లేదు, మన ఇంట్లోనే కూర్చొని గూగుల్లో కొడితే సబ్జెక్ట్ మొత్తం వస్తుంది, మనకు కావాల్సిన పాయింట్లు నెగిటివ్ పాజిటివ్ మంచివి ఏంటి న్యూట్రల్ అన్నీ తీసుకుని మన సబ్జెక్టు బట్టి మన పార్టీ డైరెక్షన్ బట్టి మన పార్టీ కన్సర్న్ బట్టి మనం మాట్లాడి సబ్జెక్ట్ మాట్లాడారు. అలాగే అందరికీ కూడా ఇప్పుడు వెల్ ఎడ్యుకేటెడ్స్ వచ్చారండి. గతంలో పాపం అంటే పేరు ప్రతిష్టలు ఉంటే ఎంపీ అయితే వీళ్ళే నెగ్గుతారని వచ్చేవాళ్ళు, లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండేది, సబ్జెక్ట్ ప్రాబ్లం ఉండేది, టైం స్పేర్ చేయలేకపోయేవారు, ఇంతమందిలో మనం మాట్లాడాలనే ఫీలింగ్ కూడా చాలామందికి ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు, అందరూ ఇంచుమించుగా డిగ్రీలు పీజీలు చాలా సబ్జెక్టులు చేసిన వాళ్ళు, యూత్ ఒకటి వచ్చేసారు, అందరికీ కంప్యూటర్స్లో అందరిలో అనర్గళంగా మాట్లాడగలిగిన వాళ్ళు సబ్జెక్ట్ తెలుసుకోవాళ్ళు ఇవన్నీ వచ్చాయి. వచ్చాక ఎవరూ మాట్లాడకుండా ఇది వరకు మీరు అన్నది వాస్తవమే, గతంలో అసలు 5 సంవత్సరాలు ఒక్కసారి మాట్లాడడం కూడా ఉన్నారు అసెంబ్లీలో, 5 సంవత్సరాలు ఒక్క నోరు ఎత్తన వాళ్ళు కూడా ఉన్నారు గతంలో ఉండేది, కానీ ఇప్పుడు అలా లేదండి. అందరూ ఎనీ పార్టీ పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ మాట్లాడటానికి పరిస్థితులు మారాయి, పరిస్థితులు అలవాటు పడ్డారు. మీరు అన్నట్టుగా ఇది వరకు ఆడియో వినడమే ఎక్కువ ఉండేది, ఇప్పుడు మాట్లాడడం ఎక్కువైంది, టీవీలు కావచ్చు మనకు వచ్చిన టెక్నాలజీ వల్ల, అందుకని ఇదవుతుంది. మీరు చదువుకున్న వాళ్ళు అంటే ఈ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి యూత్, గీతా గారి పేరు వెనకాల డబుల్ ఎంఏలు డబుల్ ఎల్ఎల్బీలు ఇవన్నీ కనపడుతున్నాయి.
ఏంటి అసలు మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్? అమ్మ ఎడ్యుకేషన్, దీంతో పాటు నేను ఇంకొక పాయింట్ యాడ్ చేస్తాను, ఎడ్యుకేషన్, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, ఈ టూ కలిపి చెప్పేస్తాను టూ మినిట్స్లో. ఒకటి, నాకు ఇంటర్మీడియట్ వరకు, నేను ఇంటర్మీడియట్ చదువుతున్నట్టు, ఇందులోనే నాకు మ్యారేజ్ అయిపోయింది. ఇంటర్మీడియట్ ఉమెన్స్ కాలేజీలో నేను చదువుతున్నప్పుడు మ్యారేజ్ అయింది, చిన్న వయసులోనే అయిపోయింది, మ్యారేజ్ అయిపోయింది. మాకు మదర్ సైడ్, మదర్ సైడ్ వాళ్ళు మా తాతయ్య గారు ఫ్రీడమ్ ఫైటర్, ఆయన పేరే కాంగ్రెస్ వెంకన్న, ఆయన పేరే కాంగ్రెస్ వెంకన్న గారు. జైలుకి అది వెళ్ళి వచ్చారు. అట్లాగే ఇటు సైడ్ కూడా ఫ్రీడమ్ దాంట్లో ఉన్నారు వీళ్ళు, ఆ ఫైటింగ్లో ఉన్నవాళ్ళే తప్ప. ఆ ఫ్రీడమ్ తర్వాత మళ్ళీ మా ఫాదరు కానీ మా ఇన్లాస్ కానీ వీళ్ళు ఎవరూ లేరు. అగ్రికల్చరు లేకపోతే ఎంప్లాయ్మెంట్లు వీటిల్లోనే ఉన్నారు, పొలిటికల్గా ఎవరు లేరు, పొలిటికల్గా ఎవరు లేరు. కానీ మా హస్బెండ్కి ఇక్కడ చెప్పాల్సింది నా డిగ్రీలు కానీ నా పదవులు కానీ, ఇన్ని పదవులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్తు, మళ్ళీ ఎంపీ, ఇవన్నీ కానీ నా వెనక నుండే మూడు పీజీలు కానీ, మాస్టర్ ఆఫ్ లా కానీ, మాస్టర్ ఆఫ్ సైకాలజీ కానీ, ఇవన్నీ కూడా క్రెడిట్ గోస్ టు విశ్వనాథ్ గారు. ఆయనకి పొలిటికల్ చాలా ఇంట్రెస్ట్, పొలిటికల్. నేను మ్యారేజ్ అయ్యేటప్పటికీ ఆయన పొలిటికల్లో యాక్టివ్గా ఉన్నారు, పొలిటికల్గా బాగా యాక్టివ్గా ఉండి వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ అంతా పొలిటికల్గా యాక్టివ్గా ఆర్ట్స్ కాలేజీలో, రాజమండ్రిలో చదివారు. అక్కడంతా ఆ పొలిటికల్ ఏంటంటారు పరిస్థితి, వాతావరణంలో ఉన్నారు ఆయన. నాకు చిన్నప్పటి నుంచి ఒక లక్ష్యం, నాకు భయం ఇండివిజువల్గా ఏంటంటే, ఒకటి ఏంటంటే సర్వీస్ చేయాలని ఒకటి. నేను స్కూల్లో కూడా మా ఫాదర్ ఆఫీసు అయినప్పటికీ కూడా నా బ్యాగ్ పట్టుకోవడానికి నాకు కూడా అటెండర్ వచ్చేవాడు, కానీ నేను స్కూల్ రూమ్ నేనే తుడిచేదాన్ని. నాకు 5వ క్లాస్ నుంచి ఇప్పటికీ కూడా సుబ్బారావు మాస్టర్ అని హెచ్ఎం గారు ఉండేవారు, ఆయన నా కోసం అంటే ఆఫీసర్ గారు అమ్మాయిని స్కూల్ సైకిల్ మీద కూర్చోబెట్టుకుని ద్రాక్షఫలం ఇచ్చి తీసుకెళ్ళేవారు. వద్దమ్మా, మీ ఫాదర్ చూస్తే మమ్మల్ని ఇదంటారన్నా కూడా నాకు ఎందుకో అలా ఉండేది కాదు, నేను అందరితో సమానం అని తుడిచాను. అది అలవాటు ఎందుకు వచ్చిందో చిన్నప్పటి నుంచి వచ్చి నేను స్కూల్లోనే దీంట్లో లీడర్గా పార్టిసిపేట్ చేశాను. అలాగే ఉమెన్స్ కాలేజీ రాజమండ్రిలో ఇంటర్మీడియట్ చదివినప్పుడు అక్కడ పార్టిసిపేట్ చేశాను. తర్వాత మన ఉమెన్స్ కాలేజీ, ఏఎస్డి ఉమెన్స్ కాలేజ్, అక్కడ నేను ఈ సర్వీస్ యాక్టివిటీస్, ఎన్సీసీ బెస్ట్ వాలంటీర్. నేను ఎన్సీసీలో అంటే ఇంటర్మీడియట్తో ఎన్సీసీ తీసేశారు. డ్రెస్లో కానీ, టైమింగ్స్లో కానీ, వర్క్లో కానీ, ఫైరింగ్లో కానీ నేను ఫస్ట్ ప్లేస్ నా దాంట్లో, ఈవెన్ ఫైరింగ్లో కూడా. అక్కడ ఇంటర్మీడియట్ డిగ్రీకి వచ్చినప్పటికీ ఎన్సీసీ లేదు, అప్పుడు ఎన్ఎస్ఎస్ జాయిన్. ఎన్ఎస్ఎస్ అయితే ఇంటర్నేషనల్ యూత్ ఇయర్కి కాకినాడ ఈస్ట్ గోదావరి మొత్తానికి ఇద్దరినే సెలెక్ట్ చేశారు, అందులో ఫస్ట్ నేను. మ్యారేజ్ అయిన తర్వాత కూడా మా పేరెంట్స్ కూడా, మా మదర్ అయితే జాయిన్ అవ్వడానికి ఒప్పుకోలేదు, పెళ్ళి అయిపోయాక చదువు ఎందుకు, వద్దు ఇక్కడ ఇంటర్మీడియట్ అంటే అప్పుడు 83 మ్యారేజ్ అయింది, పర్వాలేదు ఇంకేం చదువుతారు, వద్దు వద్దు అన్నారు. మా మదరు కానీ ఇంకెవరు ఇంట్లో వాళ్ళు ఎవరు ఒప్పుకోలేదు. మా ఫాదర్ని అడిగితే ఫాదర్ ఏమన్నారంటే, ఇప్పుడు నా డెసిషన్ లేదు, విశ్వనాథ్ని అడుగు, మీ ఇద్దరు డిసైడ్ చేసుకున్నాను. ఆయన లేదు ఎడ్యుకేషన్ ఉండాలి చదువు, ఉమెన్స్ కాలేజ్కి ఆయనే తీసుకెళ్ళాను చెప్పాట. ఫైట్ చేసి సీట్ సంపాది, ఈ డిస్కషన్లో లేట్ అయిపోయింది, ఫైట్ చేసి సీట్ సంపాదించాం. అయితే పొలిటికల్గానే నేను సర్వీస్ ఇస్తున్నాను. తర్వాత ఏమైందంటే ఆయన టీడీపీ ఈ పొలిటికల్ యాక్టివిటీస్లో ఉండేవారు కాబట్టి ఆటోమేటిక్గా ఎలక్షన్స్ ఏవి వచ్చాయి, సంథింగ్ ఏది ఎలక్షన్ వచ్చాయి. ఎలక్షన్ వచ్చినప్పుడు ఓట్లు రాయడం దగ్గర నుంచి అవి పంచ, అప్పుడు మనమే కదా మాన్యువల్గా రాసి ఇవ్వాలి, పంచాలి. ఈ యాక్టివిటీస్లో అలా 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 ఇన్వాల్వ్ అవుతూ ఆయనకి రాజకీయం ఇష్టం, నాకు సర్వీస్ ఇష్టం, రెండు కుదిరే. అంటే నాకు రాజకీయం ఇష్టమా అని కాదు, రాజకీయం అంటే సర్వీస్ అనేది నా పూర్తి నమ్మకం. అలా కుదిరే మా ఇద్దరు వర్క్ విషయంలో మాత్రం రాజీ పడేది ఎట్టి పరిస్థితుల్లో లేదండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా చేస్తున్నాం. అయితే ఏంటంటే రెండు విషయాల్లో సాధారణంగా ఎవరైనా ఏం చేస్తారంటే, అవకాశం వచ్చినప్పటికీ మేము అయినప్పటికీ ఎన్టీ రామారావు గారు కానీ, ఇంకా మాత్రం చంద్రబాబు నాయుడు, ఇలా లీడర్స్ అన్ని ఎవరు లీడర్స్ మారినా మా వర్కింగ్ స్టైల్ మారలేదు. ఎప్పుడు గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తూ సర్వీస్ లాగే, రాజకీయం అంటే సర్వీసు అనేది వచ్చాం. అవకాశాలు నాకు వచ్చాయి, అది రిజర్వేషన్ వల్ల కావచ్చు, ఏమైనా అవ్వచ్చు. ఈ లోపలనే ఎడ్యుకేషన్ డిగ్రీ అయిపోయింది,
పీజీ ఎంఏ పాలిటిక్స్ అయింది, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అయింది, ఎంఏ సోషియాలజీ అయింది, అలాగే మళ్ళీ కాలేజీలో చదవాల్సి వచ్చింది. ఇవన్నీ చూసిన తర్వాత ఆయనే అన్నారు, ఇన్ని సమస్యలు వస్తున్నాయి కాబట్టి లా చదివితే బాగుంటుంది, కరెక్ట్గా న్యాయం చెప్పగలుగుతాం మనం, ప్రాక్టీస్ చేసినా చేయకపోయినా చదవాలని చెప్పి ఆయన మళ్ళీ తీసుకెళ్ళి వైజాగ్ తీసుకెళ్ళి నాకు లా సెట్ రాయించారు. నాకు కౌన్సిలింగ్లో సీట్ వచ్చేసింది. వచ్చేస్తే రాజమండ్రికి తీసుకెళ్ళి కాలేజీలో జాయిన్ చేశాను. మేము కూడా వర్క్లు అన్నీ చేసుకుని అప్ అండ్ డౌన్, రోజు కాకినాడ రాజమండ్రి 3:50 మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ 3:40 ట్రైన్ ఉండేది, ఎక్కి మళ్ళీ నైట్ 9:50 వచ్చాను నన్ను ఇక్కడికి, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 3:50 వెళ్ళిపోయాను. అలా 3 ఇయర్స్ చేసాం. అలా అని ఎప్పుడు పార్టీ ప్రోగ్రామ్ మారలేదు. ఒకటి మాత్రం ఏంటంటే, అంటే కమిట్మెంట్ ఉంటే ఎవరైనా చేయగలుగుతారని నేను ఈ మాట ద్వారా నేను ఎందుకు చెప్పగలుగుతున్నాను అంటే, మ్యారేజ్ అయిపోయింది ఒకటి, విజయనాశనం అంటారు. నెక్స్ట్ తర్వాత 1991లో పాప వచ్చింది. డెలివరీ విషయంలో కానీ లేకపోతే ఈ విషయంలో కానీ, ఇన్లాస్ ఈ ఫ్యామిలీ విషయంలో కానీ, మా పార్టీ విషయంలో ఒక్కసారి ఒక్క మీటింగ్ మానేశారనేది మాకిద్దరికి ఎప్పుడూ ఉండదు. అలా అలా అంటే ఆసక్తి బేసిక్గా ఇంట్రెస్ట్ లేడీస్ విషయంలో పర్టికులర్గా. మ్యారేజ్ అయిన తర్వాత ఎక్కడో చాలా రేర్ కేసెస్. అందులో మీరు ఆ టైంలోనే ఇన్ని డిగ్రీలు కంప్లీట్ చేయగలగడం, మళ్ళీ పిల్లలు, తర్వాత ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ, ఫ్యామిలీలో చాలా ఉంటాయి, అందరినీ కలుపుకోవాలి, కోడలుగా మీరు చూసుకోవాల్సిన కొన్ని బాధ్యతలు ఉంటాయి, ఒక భార్యగా మీరు చూడాల్సిన బాధ్యతలు ఉంటాయి, ఒక తల్లిగా మీరు ఆ పిల్లలకి చేయాల్సిన. నేనే కాదండి, మీరు అనేది నేనే కాదు, లేడీస్ ఈరోజు ఇప్పుడు 50% రిజర్వేషన్లు, కొన్ని 35% రిజర్వేషన్లు, ఎంప్లాయ్మెంట్ ఇవి అన్నీ మీరు ఎవరు చెప్పినా నేను ఒకటి చెప్పగలనండి. ఈవెన్ పొలిటికల్గా ఉన్నా జాబ్లో ఉన్నా కొన్ని బాధ్యతలు వదిలేసే అవకాశం మగవాళ్ళకి ఉంటుంది, వదిలేస్తారని నేను అనలేను కానీ వదిలేసే అవకాశం, కానీ లేడీస్కి అది ఉండదండి. నేను ఐఏఎస్ అయినా, నేను ఒక ఎంపీ అయినా, ఇంటికి వచ్చేటప్పటికి మా ఆడపడుచులకు వస్తే నేను వదిన గారిని అవుతాను, అలాగే ఇంటికి వస్తే పిల్లలకి నేను తల్లిని అవుతాను. ఆ ఎంతవరకు కిందకి వెళ్ళి పనిచేయాలో అంతవరకు చేయాలి. ఈ రెస్పాన్సిబిలిటీ వల్ల లేడీస్ అనుకుంటున్నారు కానీ లేడీస్కి వచ్చిన హక్కులు అవకాశాలు అన్నీ మరింత బాధ్యతని బడ్డెన్ని పెంచాయే కానీ ఏం తగ్గించలేదు. అయినప్పటికీ లేడీస్ చేయగలుగుతున్నారు అంటే అంటే కమిట్మెంట్, ఫ్యామిలీ పట్ల కమిట్మెంటు, తమ బాధ్యతల పట్ల కమిట్మెంటు, ఉద్యోగం పట్ల కమిట్మెంట్. నేను ఇట్లా చేయగలిగాను, చేయగలిగానంటే క్రెడిట్ ఆయనదేనండి. నేను చేయలేను కదా, ఎగ్జామ్స్ రాయాలి, పీజీ చేయాలి. నేను లా రాజమండ్రిలో చేశాను, మళ్ళీ మాస్టర్ ఆఫ్ లా నాగపూర్ యూనివర్సిటీ చేశాను. మరి యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ 15-20 డేస్ హాస్టల్లో ఉండి చేయాలి, ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవాలంటే ఎక్కడ సపోర్ట్, పాపను చూసుకోవటానికి ఇవన్నిటికీ తందే సపోర్ట్. నాది ఏదున్నా కూడా పూర్తి సపోర్టు వాళ్ళదే. అయితే ఇంకొక విషయమే తన గురించి చెప్తాను నేను. అట్లా అని నేను జిల్లా పరిషత్ చేసినప్పుడు కానీ ఇప్పటి వరకు ఈ రోజు వరకు 4 మేజర్ పోస్టులు చేసే అవకాశం నాకు వచ్చింది. జిల్లా పరిషత్ చైర్మన్, రాజ్యసభ ఎంపీ, ఎమ్మెల్యే ప్లస్ మళ్ళీ ఇప్పుడు లోక్సభ ఎంపీ వచ్చినా కూడా ఇప్పటి వరకు కూడా సాధారణంగా వైఫ్కి కానీ ఎవరైనా లేడీస్కి పోస్ట్ వస్తే ఆ వెనకాల మొత్తం బ్యాక్గ్రౌండ్ నడిపేది ఎవరుంటారంటే అన్నీ కూడా ఈవెన్ అఫీషియల్తో కూడా ఎవరు మాట్లాడతారంటే హస్బెండ్ కానీ, బ్రదర్ కానీ, లేకపోతే వాళ్ళకి ఎవరో కానీ, మగవాళ్ళ పాత్రే ఉంటుంది. ఇప్పటి వరకు సపోర్ట్ తప్ప నేనే ఎంపీగా నేనే కాబట్టి నేనే డిపార్ట్మెంట్ కానీ ఏదని నేను తప్ప విశ్వనాథ్ గారు ఇలా ఇన్వాల్వ్ అయ్యారనేది ఒక్క మాట రాదు. ఎక్కడ ఆయనదంతా సర్వీసే. వాళ్ళకి ఏమి ఇచ్చామా లేదా, వాళ్ళకి చూసామా లేదా, వాళ్ళకి భోజనం పెట్టాం లేదా, భోజనం టైంకి వస్తే భోజనం పెట్టామా, టీ టైంకి వస్తే టీ ఇచ్చామా, రాత్రి టైం అయిపోతే ఉండిపోతే అకామిడేషన్ అరేంజ్, ఇలా ఈ సర్వీసు ఎవరికి ఏ సర్వీస్ కావాలో తప్ప ఈ అఫీషియల్ దాంట్లో ఇన్వాల్వ్ అయిపోదాం లేకపోతే ఈ కాంట్రాక్టర్ నేను ఇప్పుడు వరకు కూడా అది మా అదృష్టం. ఆయన మంచితనం, ఆయన సిస్టమేటిక్గా ఉండడం, ఎవరు ఆపలేరు, అవి ఆయననే కాదు జనరల్గా ఆపలేరు, ఇన్వాల్వ్ అయిపోతుంటారు, ఆటోమేటిక్గా ఇన్వాల్వ్ అయిపోతారు. కానీ ఇప్పటి వరకు కూడా ఎవరు ఆయన వల్ల మాకు ఇలా వచ్చింది, ఆయనే అంతా నడుపుతున్నారు లేదా ఆయనే తీసుకుంటారు అనేది మాత్రం ఎప్పుడూ లేదు. మా వర్క్ డివిజన్ విషయంలో ఎవరు తాళదే, నాది అఫీషియల్ అంటే నేనే అఫీషియల్గా. ఎందుకు నాకు ఆ శక్తి వచ్చిందంటే
అది కూడా ఆయన వల్ల. ఎందుకు అంటే చదువు నన్ను ఆపలేదు. ఈవేళ నా చదువే నా శక్తి, నా ఎడ్యుకేషనే నాకు బలం, నా ఎడ్యుకేషనే నాకు గైడెన్స్, నా ఎడ్యుకేషనే నాకు స్వేచ్ఛ. నేను లీగల్గా కానీ ఏదైనా ఒక పిటిషన్ వచ్చిందంటే మామూలుగా ఏ రిక్వెస్ట్ వచ్చినా ఫస్ట్ ఆ రిక్వెస్ట్ చూస్తాను. డిపార్ట్మెంట్ తప్పు ఉందా, లేకపోతే ఇండివిజువల్ వీళ్ళకి ఇబ్బంది ఉందా, లేకపోతే కలెక్టర్ చేయాలా, ఏ డిపార్ట్మెంట్ చేయాలి, లీగల్గా ఏమవుతుందని నేను క్లాసిఫికేషన్ చేసుకుంటాను. నేను చేసుకునే శక్తి ఎట్లా వచ్చిందంటే ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఎవరంటే ఆపేయకుండా పొలిటికల్గా ఏదో పదవులు సంపాదించాలని అయితే డెఫినెట్గా అల్టిమేట్గా పదవే కాదని ఎవరు అనలేదు. కానీ ఈ పోస్ట్కి వెళ్దాం ఇలా అని రాలేదు. వర్క్ చేద్దాం, కలిసి పని చేద్దాం. మా పని నచ్చింది, లీడర్స్కి పని నచ్చింది, ఇచ్చారు, ప్రజలు కూడా యాక్సెప్ట్ చేశారు. మొన్న మీకు మీరు ఇది ఇంకొకటి, మొన్న నేను గ్యాప్ నాకు ఎక్కడ వచ్చింది, 1983 నుంచి నేను ఆ సబ్జెక్ట్ తర్వాత వస్తాను మేడం. అంటే ఇక్కడ ఈ ఫ్యామిలీ సబ్జెక్ట్లో మీ వారు మీకు ఉన్న మా పాప కూడా మా పాప ఇన్లాస్ అందరం సపోర్ట్ అండి. ఇంట్లో ఫైనల్ మాట మీరు చెల్లుబాటు అవుతా, మీ వారిది చెల్లుబాటు అవుతా? ఆయనకి చెప్పకుండా నేనేం చేయను, నేను చెప్పింది ఆయన ఏది కాదనరు. ఇద్దరం అనుకుంటే గానీ ఏది చేయదు. గీతా గారి డామినేషన్ కనపడుతుంది డామినేషన్ ఏం లేదు. లేడీస్ కి ఆయన ప్రిఫరెన్స్ ఇస్తారు, డెఫినెట్ గా ఆయన ప్రిఫరెన్స్ ఇస్తారు. మా ఇద్దరిది ఒకటే మాట, నో ప్రాబ్లం. ఒకవేళ కొన్ని విషయాల్లో ఏదన్నా ఇది ఇలా చేద్దాం ఇది ఇలా చేద్దాం అనుకుంటే డెఫినెట్ గా డిస్కస్ చేసుకుంటాం. చేసుకు ఫైనల్గా ఒకటే అనుకుంటే మాత్రం, ఒకటి అనుకుంటే కానీ అది అవ్వదు. అలా కాకపోతే కూడా ఫ్యామిలీలో ఇప్పుడు పాప ఉంది, పాప నాకు పాప గురించి ఒకే ఒక విషయం, నాకు నేను నాకు డెలివరీ డేట్ ఇచ్చారు, ఫలానా డేట్లో మీకు డెలివరీ వస్తుంది. ఆ రోజుకి ఆ ముందు రోజు డెలివరీ అవుతుంది ఇవాళ తను 22nd నవంబర్, నేను 21st నైట్ సంథింగ్ ఏదో బయలక్షణం ఏదో వచ్చింది అప్పుడు, ఏదో సంథింగ్ మీటింగ్, 21st నైట్ 11 గంటల వరకు నేను పేటలో తిరుగుతున్నాను. దానివల్ల నాకు ఇంటికి వచ్చేటప్పటికి సడన్గా వచ్చేయటం, హాస్పిటల్లో జాయిన్ అవ్వడం, అది కొంచెం ప్రాబ్లం వచ్చి ఆపరేషన్ చేయాలన్న, ఆపరేషన్ చేశారు, అయిపోయింది. ఆ రోజు 10th డే, ఇప్పుడు ఆపరేషన్ లాగా సెన్సిటివ్గా ఉండే కాదు అప్పుడు, కొంచెం ప్రోటోకాల్ కుట్లిప్పాలి ఇవన్నీ ప్రాబ్లం పెడితే ఆ రోజు కుట్లు ఇప్పిన రోజు నేను ఎగ్జామ్కి సంతకం పెట్టాల్సిన, ఆల్ టికెట్ మీద సంతకం పెట్టాల్సిన ఫైనల్ రోజు. లా చదువుతున్నాను నేను, ఫైనల్ రోజు అయితే అందుకని అప్పుడు ఏం చేశానంటే పాప నొళ్ళో పెట్టుకుని కుట్లు ఇప్పించుకొని కారులో పడుకొని అలాగే పడుకొని వెళ్ళిపోయాం. వెళ్ళిపోతే ఇవి లిఫ్ట్ లేవు, ఆఫీసు 2 అంతస్తులు పైన, 2 అంతస్తులు నెమ్మదిగా మెట్టు మెట్టు ఎక్కి సంతకం పెట్టి వచ్చాం. వచ్చి ఇంక అక్కడి నుంచి 10th డే నుంచి నేను మళ్ళీ ఎడ్యుకేషను చదువుకోవడం, పరీక్షలు రాసాం. ఇంకొకటి ఫైనల్గా ఏంటంటే, ఇన్ని పీజీలు ఇన్ని చేశాను కదా, చదువు కూడా ఆ పరీక్షల ముందు చదవటమే, అప్పటికప్పుడు హడావుడిగా చదివి, ఈ లోపల అంతా పార్టీ యాక్టివిటీస్, పొలిటికల్ యాక్టివిటీస్. నేను ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అవ్వలేదండి, ఎక్కడ ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. ఆల్ సబ్జెక్ట్స్ ఎప్పుడు అట్లా లేదు. ఎడ్యుకేషన్ విషయంలో మాత్రం డెఫినెట్గా మాదే తప్ప ఏదో ఇది అంటే ఇది నాకు ఎందుకు, ఏదో నేను అలాగే పొలిటికల్లో ఉన్నాను, నాకు ఇది జాబ్ కోసం కాదు, ఏదో నాకు లేదు అనేది కూడా ఎప్పుడు చదవలేదు. చదువు అంటే ఖచ్చితంగా చదవాలి, రాయాలి. ఇది ఇలా నేను అందుకే ఇందాక ఎవరైనా ఆదర్శం, మనకి ఫుల్ కమిట్మెంట్ ఒక దాని మీద ఉంటే మిగతా అన్ని హడ్డిల్స్ అన్ని ఆటోమేటిక్గా క్లియర్ అయిపోతాయండి. ఏదో ఎవరి కోసమో చదవాలి, ఎవరి కోసమో చెయ్యాలి అంటే మాత్రం మనం చేయలేం. మనకి ఏది ఉందో అది సాధించాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సాధించలేదు. నాకు సపోర్ట్ ఎడ్యుకేషన్, విద్యాపరంగా, రాజకీయ పరంగా కంప్లీట్ సపోర్ట్, గైడెన్స్ కానీ, ఇది ఇలాగా ఇది ఇలా ఉంటుంది, ఇది కరెక్టు ఇది తప్పు అనేది కానీ అన్ని, తనకి బాగా పొలిటికల్గా ఇంట్రెస్ట్, అన్ని న్యూస్ చూస్తుంటారు, అంతా చూస్తుంటారు, అందుకు బాగా మాకన్నా ఎక్కువగా గ్రాస్ప్ చేస్తుంటారు. ఎప్పుడైనా మీ పిల్లలు కానీ పాప కానీ మీ హస్బెండ్ కానీ రాజకీయాల్లో ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే కొత్త ఆవేశంలోనో ఒక ట్రస్ట్లోనో కొన్ని మాట్లాడేస్తుంటాం, ఇదో ఇక్కడ తప్పు జరిగింది, లేదు ఇక్కడ నువ్వు సరిదిద్దుకోవాలి, లేదు ఇక్కడ ఈ స్టైల్ కరెక్ట్ కాదు, ఈ వ్యవహారం మంచిది కాదు అని మీ ఇంట్లో నుంచి మీకు ఎప్పుడైనా సలహాలు అవి ఇస్తుంటారా పిల్లలు కానీ మీ వారు కానీ? అలా అంటే చెప్తున్నాను కదా ఉంటుంది, అంటే నువ్వు ఇలా మాట్లాడేస్తావు. నేను ఎప్పుడు అలా మాట్లాడాను, ఒకటి ఇప్పటి వరకు
భగవంతుడి దయ వల్ల, ప్రజల ఆశీర్వాదం వల్ల ఇప్పటి వరకు మీరు మామూలు పబ్లిక్తో కానీ మీటింగ్స్లో కానీ, ఓపెన్ మీటింగ్స్లో కానీ, అఫీషియల్ మీటింగ్లో కానీ రాంగ్ వర్డ్ కానీ, రాంగ్గా మాట్లాడడం కానీ, వన్ సైడ్ మాట్లాడటం కానీ భగవంతుడు నాకు ఇప్పటి వరకు ఇవ్వలేదు. నాకు పూర్తి నమ్మకం ఉంది నా లాస్ట్ వరకు అలా ఇవ్వడని, ఎందుకంటే అలా రాలేదు. కానీ ఇవి చాలా మార్పులు వచ్చాయండి. ఒకటి సమైక్యాంధ్ర వచ్చింది, దానికన్నా సమైక్యాంధ్ర ముందు ప్రజారాజ్యం వచ్చింది, అప్పుడు కొంచెం మేము చేంజ్, ఈ సమైక్యాంధ్ర, మళ్ళీ మొన్న ఈ వీటిలన్నింటిలో కూడా ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏది చేయాలి, ఏది మంచిది అవుతుంది, ఏ చేయ అంటే ఎప్పుడు కూడా సర్వీస్ గివప్ చేయాలని రాలేదండి. అయితే ఎలా ఏ డైరెక్షన్లో వెళ్ళాలనే దాని మీద చాలా మదన పడ్డటం, ఆలోచించడం, అందరితో మాట్లాడుకోవడం, ఈ న్యూస్ చూడటం, ఈ చూడటం, అదే ఈ ఇందులో మాత్రం డెఫినెట్గా వాళ్ళ సపోర్ట్ నాకు నిజంగా. మా పాప కానీ చిన్నప్పుడంతా తనకు లేదు, నేను ఇంచుమించుగా డిగ్రీకి వచ్చే వరకు కూడా తన గ్యాప్ లేదు. అసలు పీజీ మొన్న యుఎస్ వెళ్ళి ఎంఎస్ చేయడానికి వెళ్ళే వరకు కూడా నాకు ఖాళీ అవ్వలేదు, 14 వరకు నాకు ఖాళీ అవ్వలేదు. చిన్నప్పుడు తనకి తన కడుపులో ఉన్న నుంచి డిగ్రీ అయిపోయే వరకు నేను ఖాళీ అవ్వలేదు. అయినా కూడా ఎప్పుడు కూడా ఇలా అంత బాధపడడం కానీ ఇలా చేస్తా, ఒకటే వాళ్ళ కన్సర్న్ హెల్త్ జాగ్రత్త మారింది, గ్యాప్ పెరుగుతుంది. టీఎస్ ఇప్పుడు కూడా మా బాబు ఏంటంటే నువ్వు వెళ్తున్నావు జనంలోకి వెళ్ళిపోతున్నావు, కరోనా ఇంకా తగ్గలేదు, మాస్కులు తీసేస్తున్నారు, ఫోటోలు అన్నీ తెప్పించుకుంటారు, తెప్పించుకుంటారు, ఇక్కడ మాస్క్ వెంటనే పెట్టారు, మాస్క్ తీసేసావు, మాస్క్ పెట్టు, ఇది పెట్టు అని వీళ్ళు. అది అలా అంటే మనం ఉంటే కదా, నువ్వు హెల్దీగా ఉంటేనే కదా సర్వీస్ చేస్తావు. హెల్త్ విషయంలో తప్ప ఇంకెక్కడ కూడా మాకు ఇప్పటివరకు అలా ఇబ్బంది రాలేదు. ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఎవ్వరు చేయలేరండి బయటకు, అది జాబ్ అయినా కావచ్చు ఏదైనా, లేడీస్కి పర్టికులర్గా. ఏమైనా కేసులు వాదించారా? నేను 91 నుంచి 95 వరకు, 91లో కంప్లీట్ అయింది, అప్పటి నుంచి 95లో నేను జిల్లా పరిషత్ చైర్మన్. అప్పటి వరకు నేను ప్రాక్టీస్ యాక్టివ్ ప్రాక్టీస్ యాక్టివ్ లేడీస్లో, మాకు 91 బ్యాచ్లో లేడీస్లో ఇండివిజువల్గా ప్రాక్టీస్ చేసింది నేనే. అప్పటి వరకు ఏవి ఆఫీసులు కన్సల్ట్ ఉండడం తప్ప ఇండివిజువల్గా ప్రాక్టీస్ చేసి, అంటే చాలా కేసులు ఉన్నాయి. ఎక్కువగా అప్పుడు రైతులకు సంబంధించి కేసులు ఒకటి వచ్చాయి. ఒక రైతు పట్టుపాడు కోర్టులో వచ్చింది, ఒక రైతుకి సంబంధించిన కుప్ప తగలు పెట్టేశారు. తగలబెట్టి మళ్ళీ అతన్నే అంటే కౌలు రైతు అతను, మళ్ళీ వాళ్లే తగలబెట్టేసి వాళ్లే ఇతని మీద కేసు పెట్టేసి అతన్ని తప్పించేద్దాం అనే దాంట్లో ఒక కేసు వచ్చింది. హార్సన్ కేసు అంటారు, అది చాలా 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 కట్టు కేసు అంటది. ఎందుకంటే ఏంటంటారా, స్ట్రాంగ్ కేసులు అట్లాంటివి, ఈ మర్డర్ కేసు టైప్లో అని కుప్ప తగలబెట్టడం అంటే చాలా పవర్ఫుల్ కేసు అన్నమాట. అట్లా పెట్టారు అప్పుడు, ఇప్పుడులా కాదు అది, అది ఎక్కడో మధ్యలో ఉంది. నేను వెళ్ళాను, వెళ్ళి అన్నీ చూసుకున్నాను. మా సీనియర్ ఒక ఆయన దొరగారని, దొరగారని ఉండేవారు పెద్ద ఆయన, ఆయన అడ్వైస్ ఇవన్నీ తీసుకున్నాం. 80% నువ్వే వాదించాలి ఫస్ట్ టైం అన్నారు. అప్పుడు అప్పుడు జడ్జి వినయ్ కుమార్ గారని జడ్జి గారు ఉండేవారు. అవన్నీ ఎన్ని మొత్తం ఎవిడెన్స్ లేకుండా ఎలాగా అనే దాంట్లో ఆలోచించుకున్నప్పుడు ఒకసారి మధ్యాహ్నం నాకు ఒక ఆలోచన వచ్చింది. అప్పుడు మా హస్బెండ్ కూడా లేదు, ఆ రోజు ఎవరు లేరు, అతను తీసుకుని రా అని చెప్పేసి ఎక్కడికో పొలాల మధ్యలో, అప్పుడు ఏం రోడ్లు కానీ లైట్లు కానీ, ఎందుకో నాకు అలా వెళ్ళాలనిపించి మొత్తం అక్కడికి వెళ్ళి, వీడియోలు కూడా లేవు అప్పుడు, ఫోన్లో వేయలేవు, అంతా పెట్టి టేపు పట్టుకెళ్ళి కొలతలు వేసుకుని అన్నీ వేసుకుని వచ్చాను. నిజంగా మెజర్మెంట్స్ వాళ్ళే అంటే సాంప్రదాయ వాతావరణానికి అక్కడ ఉండే వాటికి వీళ్ళు చెప్పిన మ్యాప్కి చాలా డిఫరెన్స్ వచ్చింది. ఎందుకంటే మనం కొత్తగా చెప్పింది కూడా కాదు, తాడి చెట్లు ఇది బాట అంటారు, తాడి చెట్లు బాట వాళ్ళు యువతలు కాలిపోయిందని చెప్పే బదులు అవతల కాలిపోయిందని చెప్పారు. మొత్తం మారిపోయి సర్వే నెంబర్లు వేసాను, కేసులు నేను విన్ అయ్యాను. అది చాలా నాకు చాలా సంతోషం, అంటే ఒక ఫ్యామిలీ, రైతు ఫ్యామిలీ, ఫ్యామిలీ రూయన. లేడీస్ కేసుల విషయంలో స్టేలు కానీ లేకపోతే ఇంజెక్షన్స్ కానీ తేవడం కానీ ఎక్కువ లేడీసెస్, బాగా లేడీస్ ఏంటంటే ఉమెన్ ఎక్కువ వచ్చేవారండి హస్బెండ్లు కొట్టేయడం. ఆ కేసులు కూడా మేము చాలా చాలా విన్ అయ్యాను నేను. తర్వాత వేటలపాలెంలో ఒక కేసు జరిగింది ఎస్సీస్కి సంబంధించి, అక్కడ లోకల్గా కొన్ని కారణాల వల్ల కేసు వచ్చింది. అది దగ్గరే 240 మంది, 240 సైకిల్ ఉండేవి నా ఇంటి ముందు కోర్టులో, ఒక చెట్టు రెండు మూడు చెట్లు నా
నా క్లయింట్ల సైకిల్లో నిండిపోయింది. అంటే వాయిదా వారం 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 అయితే రావాలి. అందులో 229 మందికి ఫస్ట్ టైమే కొట్టించేసాం కేసు. ఓకే అతనికి ఫైన్ పడింది, ఫైన్ కూడా నేనే కట్టి అప్పీల్ చేసి అప్పీల్లో కొట్టించాను. అదొక కేసు నాకు బాగా ఎప్పటికీ ఇప్పటికెళ్ళినా సరే ఇప్పటికెళ్ళినా ఆ పేటలో వాళ్ళ కొడుకులు వాళ్ళ మనవలు వాళ్ళ చీరలు వేసి నడిపించారు మొన్న నన్ను మా ప్లేడర్ గారు. అప్పుడు చాలా చాలా పెద్ద జిల్లా వైజు ఇదైంది ఆ కేసు. అయితే నేను ఆ విషయాలు జోలికి వెళ్ళలేదు, అది కొంచెం కాంప్లికేటెడ్ విషయాలకు ఉందని. మేము ఆ విషయంలో ఎవరి పక్క కాదు. ఈ కేసు వరకు వీళ్ళు పేదవాళ్ళు, వీళ్ళంతా వ్యవసాయ కూలీలు, వీళ్ళకి రక్షణ పెట్టాలని చెప్పి పెట్టించాం. అది సక్సెస్ అయ్యాను. అంటే అన్ని గుర్తు పెట్టుకోలే, కానీ కొన్ని కేసుల్లో ఇవి అంటే పొలిటికల్ ఎంట్రీలో మీకు స్టార్ట్ ఫ్రమ్ టీడీపీ, అంటే రాజకీయ అరేంజ్మెంట్ టీడీపీ చేసిన తర్వాత టక్కనే మీరు ప్రజారాజ్యంలోకి వచ్చారు. ప్రజారాజ్యంలోకి వచ్చి ఎమ్మెల్యే అయ్యారు, తర్వాత అక్కడ అంత అయిన తర్వాత సడన్గా మీరు 2014 నుంచి 2019 వరకు అసలుకి మీరు అసలు వంగా గీత ఎక్కడా ఎక్కడా అని చాలామంది అడిగే పరిస్థితి. అంటే అది ఎందుకంటే అండి, పొలిటికల్గా వచ్చింది కూడా మా వారి ఇంట్రెస్ట్, పొలిటికల్ ఇంట్రెస్ట్ ఆయనది. మేమందరం వచ్చింది అప్పటికి పొలిటికల్గా అంటే ఎవరికి పెద్ద ఇంట్రెస్ట్ ఏమి ఉండేది కాదు. అదే ఎవరో రాజకీయ నాయకులు కొంతమంది కొన్ని కుటుంబాలు చూసుకుంటాయనే తప్ప జనరల్గా ఎవరు పాలి రాజకీయాల్లోకి వెళ్ళొచ్చనలేదు. బికాస్ ఆఫ్ ఎన్టీ రామారావు గారు సామాన్యుడు కూడా రాజకీయంలోకి వెళ్ళొచ్చు అనేది వచ్చింది, అది నో డౌట్ తప్పకుండా. అప్పుడే రామారావు గారు ఉండే ఇంట్రెస్ట్ మీద మేమందరం కూడా ఫ్యాన్స్ కింద మేమందరం వెళ్ళటం, వర్క్ చేయటం, గవర్నమెంట్ రావడం అయింది. నేను 83 నుంచి వర్క్ చేసుకుంటూ వచ్చాం, వైఫ్ అండ్ హస్బెండ్. మేము ఫ్యామిలీ అంతా దీని మీద పొలిటికల్గా చేసుకుంటూ వస్తే అంటే 12 ఇయర్స్ తర్వాత నాకు 95లో పదవి వచ్చింది. 82 to 83 నుంచి 83 నుంచి ఆయన ఉన్నారు, 84 నుంచి నేను ఉన్నాను. 84లో వచ్చిన ఎలక్షన్స్ అప్పుడు రామారావు గారిని దించేయటం, ఆ ఇష్యూలో కాగడాలు పెట్టుకోవడం, అలా స్టార్ట్ అయింది నా లైఫ్. ఇదేంటి విద్యార్థి సంఘాలు, ఉమెన్స్ కాలేజీలో స్టూడెంట్స్ మేము కొంతమంది కలిసి బంద్ చేయటం. వాళ్ళు కూడా ఎందుకు వచ్చేవారంటే రాజకీయం గురించి కాదు, రామారావు గారిని దింపారు రామారావు గారిని దింపారంటే అదొక అలా ఒక యాక్టివిటీ మూవ్ అవటంతో అప్పుడు లీడర్స్ అందరూ కూడా ఈ అమ్మాయి యాక్టివ్గా చేస్తుంది, యాక్టివ్గా ఉన్నారు, లేడీస్లో తీసుకోండి, అలా స్టార్ట్ అయింది నా ఎంట్రీ. అలా స్టార్ట్ అయ్యి ఇద్దరం మళ్ళీ ఎంగేజ్ చేసాం. చేస్తే 95కి ఈ మధ్యలో చిన్న చిన్న డైరెక్టర్స్ అయ్యి తప్ప పదవి వచ్చింది 95 నుంచి అయింది. 95లో జిల్లా పరిషత్ చైర్మన్గా నో డౌట్ నాకు లీగల్ నేను అప్పటికి సరిగ్గా లా కంప్లీట్ అయిపోయింది కాబట్టి నాకు లీగల్గా కూడా బాగా పనిచేసింది. ఈ చదువుతో నేను అడ్మినిస్ట్రేషను అందరి సపోర్ట్తో చేయగలిగాను. అది నా అది రావటం మళ్ళీ అంటే 94లో నాకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు ఎన్టీ రామారావు, అది కొన్ని కారణాల వల్ల తీసేశాను. అని తీసేసిన వెంటనే ఆయన గుర్తు పెట్టుకుని ఆయన విద్యావంతురాలు అప్పుడు సీట్లు ఇవ్వలేదు అని చెప్పి జిల్లా పరిషత్ లేడీ అవ్వడం నాకు అదృష్టం, కలిసి వచ్చే పరిస్థితులన్నీ ఇచ్చారు. 2000 వరకు అయిపోయింది. 2000లో కూడా 99లో కూడా నేను మళ్ళీ ఎమ్మెల్యే అవ్వాలి, కానీ మళ్ళీ కొన్ని కారణాల వల్ల అవ్వలేకపోయింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ నాకు రాజ్యసభ ఇచ్చారు. రాజ్యసభ ఇచ్చినా కూడా రాజ్యసభ అయినా కూడా నేను పార్టీ వర్క్ ఎప్పుడూ మానలేదు. నేను అపోజిషన్లోనే స్టేట్ మహిళా ప్రెసిడెంట్ చేశాను, రోజా గారికి ముందు నేనే చేశాను. అట్లా వర్క్ చేసుకుంటూ వచ్చాం. అయితే 2009 వరకు నేనే 8 వరకు నేను రోజా గారు వచ్చే వరకు నేనే మహిళా ప్రెసిడెంట్ చేసుకున్నాను. సరే అప్పుడు చిరంజీవి గారు యాక్టివ్గా వచ్చారు, అప్పుడు రామారావు గారు వచ్చినప్పుడు వచ్చాం. చిరంజీవి గారిది సినిమా యాక్టర్ అంటే మాకు చిరంజీవి గారు అల్లు రామలింగి గారు కుటుంబంతో ఇప్పుడు కాదు, మాకు ఎప్పటి నుంచో ఫ్యామిలీ నుంచి వర్గమే కాదు బాగా క్లోజ్. అల్లు రామలింగి గారు ఎప్పుడు వచ్చినా కొంతమందిని చెప్పేవారు, ఎప్పుడు షూటింగ్ కాదు ఏది వచ్చినా సరే అందులో మేము ఒకళ్ళం, మమ్మల్ని పిలిచి అది ఫ్యామిలీగా పొలిటికల్గా కూడా అప్పుడు కాదు. అయితే ఏమైందంటే చిరంజీవి గారు రావటం, చిరంజీవి గారు వచ్చినప్పుడు నో డౌట్ ఈస్ట్ వెస్ట్ ఈ అన్ని జిల్లాల్లోనూ ఒక రకమైన మూమెంట్ వచ్చి అందరూ వెళ్ళాలి సపోర్ట్ చేయాలి అని చెప్పి. కాబట్టి అప్పుడు వరకు 83 నుంచి 2008 వరకు నేను సర్వీసు చేశాను, డెఫినెట్గా పదవులు చేశాను, రెండు పార్టీకి చేశాను.
సరే ఈ సర్వీస్ ఫోన్ ఆయనకి మనకి ఉపయోగపడాలి చేయాలి అనేసి ఇక్కడ మా లోకల్గా అందరూ ప్రెజర్ పెట్టారు. మేము అందులోకి వెళ్ళాము. భగవంత దయ వల్ల 18లో నేను ఒక్కదాన్ని కూడా మా పిఠాపురం ఆశీర్వదించారు వాళ్ళు. వాళ్ళకో సెంటిమెంట్ ఉంది, 94లో వీడికి ఎమ్మెల్యే ఇచ్చారు, అప్పుడు అవ చేయలేకపోయి ఇప్పుడు చేయాలనే దాని మీద నన్ను ఎంచుకున్నారు. నేను అయ్యాను, సక్సెస్ఫుల్గా కూడా వాళ్ళ సహకారంతో నేను సక్సెస్ఫుల్గా చేసాం. అయితే ఆటోమేటిక్గా ఏమైందంటే టీడీపీ ప్రజారాజ్యం అయిపోయింది, ప్రజారాజ్యం ఆటోమేటిక్గా కాంగ్రెస్ అయిపోయింది. అంటే మూడో పార్టీకి అంటే ఎవరు ప్రయాణం లేకుండా కూడా అయిపోవడం. అక్కడ కూడా మేము చేసుకుంటూ వచ్చాం. సమైక్యాంధ్ర వచ్చింది. సమైక్యాంధ్ర వచ్చినప్పుడు కింద కుమారెడ్డి గారు కానీ మిగతా మంత్రులందరూ మొత్తం అందరూ కూడా మేము మా పిఠాపురంలో గల్లీ నుంచి మొదలుపెట్టి ఢిల్లీ వరకు నేను చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశాను. ఎందుకంటే ఒకటి కన్సర్న్, రెండు ఈ ఇప్పుడు వరకు తిరిగి ఉన్న ఎక్స్పీరియన్స్తో ఆర్గనైజేషన్స్ కానీ మీటింగ్లో అంట్లో పాల్గొన్నాను. ఢిల్లీలో కూడా నేను ఆల్రెడీ ఎంపీ చేస్తున్నాను కాబట్టి ఆ వెళ్ళటం, అక్కడ ముందు వెళ్ళటం, అక్కడికి వాళ్ళందరినీ ఆర్గనైజ్ ఇలాంటి వాటిలో నేను యాక్టివ్గా చేశాను. చేసాక ఏమైంది, ఒక్కసారిగా విడిపోయింది. విడిపోయాక ఒక్కసారిగా ఏంటిది, మళ్ళీ వెళ్ళిపోయి ఇంకో పార్టీకి వెళ్ళిపోవడమా, లేకపోతే మళ్ళీ ఇలా చేసేయడమా, ప్రజలందరికీ మేము సమైక్యాంధ్ర సాధిస్తామని చెప్పాం, అంటే సాధించకపోతే మేము ఏం చేయలేకపోయాం, మాకు ఓటేసండి అని మళ్ళీ వెళ్ళిపోయాలని కొంచెం మదనం నాకు స్టార్ట్ అయిందండి. నిజంగా ఇది చాలామంది నమ్మినా నమ్మకపోయినా, నాకైతే ఇంకా అస్తమానం వెళ్ళిపోయి ప్రజలకు ఏదో ఒకటి చెప్పేసి ఇలాగ చెప్పేసి ఈసారి వేసి వాళ్ళు వేస్తున్నారు పాపం, మన సర్వీస్ నచ్చి చేస్తున్నారు, ఇది కరెక్టేనా అని. అయితే మిగతా వాళ్ళు అందరితో మాట్లాడితే చాలా పెద్దోళ్ళు కూడా వచ్చారు వయసులో. నేనేం చెప్పానంటే, మీరు ఏమన్నా కానీ ఈ ఒక్కసారికి ఒక్కసారి నేను చేయలేకపోయాను, నేను చేసేది కాదు అది, అయినప్పటికీ నేను చేయలేకపోయాను కాబట్టి నేను ఒక్కసారి రాజకీయాలకి దూరంగా, సర్వీస్కి దూరంగా ఉండను, మీ ఎవరికీ దూరంగా ఉండను, కానీ రాజకీయ పార్టీలో ఏ పార్టీకి నేను పార్టిసిపేట్ చేయను. ఈ 4.5 ఇయర్స్ ఉంటాను, లాస్ట్ ఇయర్లో మీరు అందరూ ఏది ఇలా చేయండి అంటే చేస్తాను, కానీ ఇప్పుడు మీరు ఇలా దీంట్లోకి వెళ్ళండి, ఇప్పుడు దీంట్లోకి వెళ్ళండి, ఇప్పుడు దీంట్లోకి వెళ్ళండి, లేకపోతే దీంట్లోనే ఉండని చెప్తున్నారా, నాకు మనస్కరించట్లేదు అసలు అని చెప్పాను. చెప్తే ఇద్దరు చాలా సీరియస్గా నా మీద కోప్పడ్డారు. ఈ అమ్మ ఇది రాజకీయం అనుకుంటున్నావా, ఇది అనుకుంటున్నావా, నువ్వు ఎంత కష్టపడ్డా భగవంతుడు గారు నీకు కలిసి వచ్చింది, అన్నీ బాగున్నాయి కాబట్టి ఇక్కడ దాకా వచ్చావు, ఎవరైనా కాన్సెన్సీ గ్యాప్ ఇస్తారా, నీకు రాజకీయం గ్యాప్ ఇస్తారా, ఒక్కసారి గ్యాప్ ఇచ్చావంటే నువ్వు సైడ్ అయిపోతావు, నీకు మళ్ళీ భవిష్యత్తు ఉండదు, అలా ఇలాగని కోప్పడ్డారు. ఎంత చేసినా మళ్ళీ నేను నైట్ ఆలోచించినా ఏం ఆలోచించినా నా మనసుకి ఈ ఒక్కసారి ప్రజలకి నేను ఈ పీరియడ్ త్యాగం అన్నా అది పెద్ద మాట అయిపోద్దేమో దయచేసి, ఈ ఒక్క పీరియడ్ నేను వదిలేయాలి వాళ్ళకి, నన్ను నా గురించి వెళ్ళి నేను మళ్ళీ నేనేం చేయలేను, నేను మీ కేసేయండి అని నేను అడగకూడదు అని అనుకుని అదే చెప్పి అదే పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాను. సరే మా లీడర్స్ నాతో తిరిగిన లీడర్స్ అందరూ దయచేసి మీరు ఎవరు ఇబ్బంది పడద్దు, మీకు నేను ఎవరితో మీరు దేంట్లోకి వెళ్ళాలనుకుంటున్నారో ఐ డోంట్ నో, మీ ఇష్టం, ఎవరితో వెళ్ళాలనుకుంటున్నారో మీ ఇష్టం అని అలా చెప్పి మీరు మీకు నచ్చినగా మీ లోకల్లో నచ్చినట్టుగా మీకు నచ్చినట్టుగా చేయండి, మీరు బాగుండాలని నేను ఎవరితోనా మాట్లాడాలంటే చెప్పండి అని చెప్పి అలానే ఒక పెళ్ళికి కానీ ఒక చావుకు కానీ ఒక దేవుడి కార్యక్రమానికి కానీ ఒక సంబరానికి కానీ ఒక కార్యకర్తకి ఏదైనా వస్తే కానీ చదువు విషయము, హాస్పిటల్ విషయము, ఇంకే విషయమైనా పోలీసు విషయం అవచ్చు ఏదైనా నేను మాత్రం వాళ్ళకి దూరంగా లేనండి. 4 సంవత్సరాలు పిఠాపురం తిరుగుతూనే ఉన్నాను. లాస్ట్ ఇయర్ వచ్చేసింది, ఇంకా ఈ ఇయర్లో ఇంకా ఏదో ఒకటి డిసైడ్ అయిపోవాలి, ఇంకా కంటిన్యూ అయిపోవాలా లేదంటే అయితే ఏదన్నా పార్టీకి వెళ్ళాలా, మళ్ళీ అప్పటికి రకరకాలుగా వచ్చేసింది, ఇంకా రాజకీయం, ఇంకా పార్టీ, ఇంకా వచ్చేసింది, వీళ్ళు దీనికి వెళ్ళిపోవాలని కొందరు, దానికి వెళ్ళిపోవాలి కొందరు, ఎంత పెట్టారు. అయితే నేను స్టాప్, అందరిని మీట్ అవ్వడం కూడా 6 మంత్స్ స్టాప్ చేశాను, ఎవరిని కలవలేదు, చెప్పేశాను. అది అది కూడా నేను ఓపెన్గానేనండి, నా కార్యకర్తలు నా లీడర్స్ కూడా నిజంగా అప్పటి నుంచి ఇప్పటికీ ఉండిపోయిన లీడర్స్ కూడా దేనికి వెళ్ళకుండా నాతో పాటు ఇంట్లో కూర్చొని నేను వస్తే పెళ్ళికి వస్తే పెళ్ళికి వచ్చి వెళ్ళిపోవడం, అలా వాళ్ళ దగ్గరికి ఎవరైనా అమ్మ పోలీస్ స్టేషన్లో పట్టుకున్నారు వాళ్ళ దగ్గరికి వస్తే నా దగ్గర తీసుకురావడం, నేను మాట్లాడడం చేయటం, మేము ప్లేటర్లను పెట్టినవి కూడా ఉన్నాయి కొన్ని కేసుల్లో, పోలీ గవర్నమెంట్లో మరి వినరు కదా ఎస్ఐలు అవి పోసిన వెంటనే కేసు వేయించేయడం, కేసులు కట్టకపోతే నేను 23 ప్రైవేట్ కేసులు వేయించానండి,
కట్టకపోతే నాకు తెలుసు కదా లీగల్ గా ప్రైవేట్ కేస్ ఏం చేసి జడ్జి నుంచి వస్తే తప్పకుండా దీని మీద ఎంక్వైరీ చేయాలి ఏ చేయాలి ఎందుకమ్మా అని ఆలే రాజీకి వచ్చి ఇంకా ఎందుకులేని ఎస్ఐ పిలిచి బాబు మయమందం తిరగాలి కోర్టులకి ఎందుకని రాజీ చేసిన కేసులు కూడా అంటే లీగల్ గా కూడా ఉంది కాబట్టి ప్రొటెక్ట్ చేసుకోవాలి కార్యకర్తలు ఇంకా 6 మంత్స్ అయిపోయింది ఇంకా స్టార్ట్ అయిపోతుంది ఇంకా నా ప్రెజర్ స్టార్ట్ అవుతుంది ఇయర్ వెళ్ళారు స్టార్ట్ చేశాను మా మహాలక్ష్మమ్మ మా కాన్స్టెన్సీ గారు కొబ్బరికాయ కొడిచారు అందరు అన్నారు కొబ్బరికాయ కొడేసి ఇలా వెళ్ళిపోతే ఏంటండి ఒకళ్ళు జనసేనలో ఉన్నారు ఒకళ్ళు ఇందులో ఉన్నారు ఒకళ్ళు టీడీపీలో ఉన్నారు ఒకళ్ళు వైసీపీలో ఉన్నారు ఇంకా కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు ఎంతమంది ఉన్నారు ఇలా కాకుండా మీరు మనం ఎలాగని వెళ్తాం ఎవరిని పిలుస్తాం ఏమి ఎవరిని పిలవద్దు 100 మందిని పెట్టుకుందామండి మనం అందరం మన వాళ్ళందరినీ అన్ని కాన్స్టెన్సీలో ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరినీ ఒక దగ్గరికి ఎప్పుడు మీరు వచ్చినప్పుడు రమ్మన్నా నో పక్క విలేజ్ వాళ్ళని ఈ విలేజ్ రావద్దు నేను అసలు ప్రజలను అడగాలనుకుంటున్నాను కాబట్టి నేను ఎవరినో భుజాన్ని వేసుకుని వెళ్ళి నేను అడగను అని గొమ్మవారి దగ్గర కొబ్బరికాయ కొట్టి నమస్కారం పెట్టుకుని అలా రైతులు మాట్లాడుకున్నాను నేను 10 మందితో స్టార్ట్ అయ్యాను నా వెనక 20, 30, 40, 50, 100, 1000 అలాగ వచ్చేవారు నిజంగా కూడానండి చేతులు ఎత్తి ముఖ్యం కాదు ఏం చేసినా పిఠాపురం పర్టికులర్ పిఠాపురం ప్రజల అభిమానం అయితే వాళ్ళ మనసులో నేను ఆడబడుచుగా నిలిచిపోయాను వాళ్ళకి ఎంత అభిమానం వచ్చిందో నా పూర్వజన్మ సుక్కుతో ఏ ఊర్లో నీళ్ళు అక్కడ రామాలయం దగ్గర కూర్చుంటే అందరూ వచ్చారు అమ్మ ఎలా ఉన్నావు నువ్వు బాగున్నావు కదా మరి ఏంటి రాజకీయంగా రావాలి ఉండాలి మీలాంటి వాళ్ళు ఉంటే మాకు బాగుంటుంది ఇది ఒక మాట పొమ్మళ్ళని మరి ఏం చేయమంటారు ఎలా చేయమంటారు వాళ్ళందరూనండి ఆ చదువుకున్న వ్యవసాయ కావచ్చు ఎస్సీస్ అవ్వచ్చు బీసీస్ అవ్వచ్చు లేడీస్ అవ్వరు మీరు రాజకీయంలో రండి ఒక పార్టీ అభిమానులు అయితే ఇందులో జాయిన్ ఉండవు ఇంకో పార్టీ అభిమాని ఇందులో అట్లా ఎవరి పార్టీ వాళ్ళు వాళ్ళగా కర్రలు పెట్టుకుని ఇలా వచ్చేవారు కదా ఇవన్నీ కాదమ్మా నువ్వు ఇండిపెండెంట్ నువ్వు ఎందులోకి వెళ్ళిపో నేను ఇప్పుడు 14 దాంట్లో ఉన్నాను అయినా నువ్వు వస్తే నేను దీంట్లోకి వస్తాను అనే టైప్లో భరోసా ఇచ్చారు ఒక్కళ్ళు కూడా ఈ 6 నెలలు ఈ సంవత్సరం ఈ 9 నెలలు నువ్వు ఎందుకు కనిపించలేదని కానీ నేను కనిపించకుండా అంటే ఆగి స్టాండర్డ్గా అయ్యి వెళ్ళాలనుకున్న మానేసింది ఓన్లీ 8 మంత్స్ 9 మంత్స్ అంతకు తప్ప నేను 5 సంవత్సరాలు కాదు 4 సంవత్సరాల 3 నెలలు వరుసగా నీ తిరిగేసి ఒక 9-8 మంత్స్ ఆగిపోయాను జనవరి 1st ఓపెన్ చేస్తాం అందరూ వచ్చారు మాట్లా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయినాను స్టార్ట్ అయిపోయి మొత్తం హ్యామ్లెట్స్తో సహా నా పిఠాపురం అంతా తిరిగేశారు జనరల్గా ఇంటెలిజెన్స్ అది ఇది ఆవిడకి లేరు బాగుంది చేయొచ్చు రకరకాల కారణం అయ్యాను నా అదృష్టం మా నియోజకవర్గ ప్రజల అదృష్టం నాకు ఇంకొంచెం పై దీనికి వెళ్ళే పార్లమెంట్కి వెళ్ళే అదృష్టం జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి నమస్కారాలు చెప్పాలి ఆయన గౌరవించారు నన్ను నిజంగా కానీ మీకు లాస్ట్ 15 రోజులు మీ పేరు అనౌన్స్ చేశారు కదా ఒక ఎంపీ 15 రోజులు కాదు మీరు నమ్మారు అంటే అందరూ అంటే చెప్పాలంటే ఇన్విటేషన్ వచ్చింది అన్ని రకాలుగా చాలా మంది అడిగారు ఒకళ్ళ దాంట్లో ఒకళ్ళ దాంట్లో ఇలాగా ఇలాగా అభిమానులు కూడా అవ్వచ్చు ఒకళ్ళు లేడర్స్ కాబట్టి అభిమానులు అవ్వచ్చు ఎవరు అవ్వచ్చు మీరు అంటే వర్క్ చేస్తామనే ఉద్దేశం దాని వర్క్ అయితే వర్కర్గా అయితే అందరూ మా దగ్గర ఉంటే బాగుంటుంది గెలుస్తామనే కదా గెలుస్తారు ప్రజల అభిమానం రెండు చూసుకుంటారు కదా క్యాండిడేట్ పబ్లిక్ ఒపీనియన్ ఈ రెండు మ్యాచ్ అవుతున్నాయి అలాంటి వ్యక్తి మా దగ్గర ఉంటే బాగుంటుంది అనేది ఎవరినైనా అనుకుంటాం నేనే అయినా ఈ రామారావు గారు అయితే బాగుంటుంది కృష్ణమోహన్ గారు అయితే బాగుంటుంది అని అలా పెడితే నేను అలా ఆలోచించాను నా ఆలోచన ఎంతసేపు ఏంటంటే నన్ను అన్ని రకాలుగా యాక్సెప్ట్ చేశారు కదా పబ్లిక్ ఇవాళ మళ్ళీ నేను వెళ్తే కూడా నన్ను నువ్వు అప్పుడెందుకు రాలేదు లేకపోతే తీసుకోలేదమ్మా ఇలాగని ఎవరు ప్రశ్నించకుండా నువ్వు ఏది వచ్చినా చేస్తా అంటున్నావు ఇప్పుడు అలా ప్రజలను గౌరవించేలాగా ప్రజల విజయం సాధించేలాగా నేను వెళ్ళాలంటే మంచిదానికే వెళ్ళాలి అనేది ఉంటుంది కదా నాకు ఉంటుంది అయితే మేము నిజంగా ఇంకా ఇది ఆలోచించి దీనిలోకి వెళ్ళాలా ఇలాగానే అనుకోనో లేకుండా అన్ఎక్స్పెక్టెడ్గా అందరూ ఇదా బోల్డ్ పేపర్లో రకరకాలుగా ఇలా వచ్చే లోపల అంతే పిలుపు రావడం ఒక వెళ్ళటం చంద్రశేఖర్ రెడ్డి గారు మేము వెళ్ళటం సార్ మాట్లాడటం సార్ దగ్గరికి వెళ్ళాక ఇలాగా నేను అంటే ఆ సార్ ఏమన్నారంటే పార్లమెంటుకు చేయాలని పరిస్థితులు అంటే రకరకాలుగా వచ్చినాయి మీ అన్నీ తెలిసి ఇంకా అన్ని డిస్కషన్ అనవసరం వెళ్ళిన తర్వాత నేను నాకు అసెంబ్లీకి అయితేనే నేను చేయగలుగుతాను సార్ పార్లమెంట్ అంటే అన్ని రకాలుగా కూడా చాలా ఇబ్బంది అది ఒక్కసారి ఇప్పుడు అంటే నేను నువ్వేమొద్దమ్మా మీరు పార్టీ పోటీ చేయాలి
ఆయన వేశారు, కండువ వేశారు. వేసిన తర్వాత నేను ఇలా అనుకుంటున్నాను, మీరులా నేను అన్నాను, ఒకవేళ మీరు సీట్ ఇవ్వకపోయినా కూడా నేను పార్టీకి పనిచేస్తాను. ఒకసారి కండువ వేసిన తర్వాత డెఫినెట్గా నేను రూల్కి ఒబే అవుతాను, మీరు ఏదంటే అదే అండి అని చెప్పేస్తాం. అప్పుడు కూడా టైం లేదు, ఆయన గవర్నర్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఈ నాలుగు విషయాలు అలా కూర్చుని నాతో విశ్వనాథ్ గారితో మా ఇద్దరు లీడర్స్తో ముగ్గురు లీడర్స్తో మాట్లాడేశారు. ఓకే అమ్మా ఆల్ ది బెస్ట్ అన్నారు. మేము నమస్కారం పెట్టేసాం, వచ్చేసాం. నేను రైల్వే అది అయిపోయింది 4 గంటలకు, ఇప్పటికి అయిపోయింది 5 గంటలకు, అక్కడ అందరితో మాట్లాడి 6 గంటలకు అక్కడి నుంచే రైల్వే స్టేషన్కి వచ్చాం. మేము రైల్వే స్టేషన్లోకి వచ్చేటప్పటికి టీవీలో ఆల్రెడీ అనౌన్స్ చేసిన లిస్టులో నా పేరు ఎంపీగానే వచ్చేసింది. గబగబా ఇక్కడికి వచ్చి నామినేషన్ వేసి అన్ని అయ్యేలోపు టైం మాకు ఎలాగైపోయిందో మాకే తెలియదు. బాగా ఆయన తీసుకుని ఇచ్చిన గౌరవం అది నిజంగా. జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చిన మా ప్రజలకు ఇది వారం రోజులు 10 రోజుల్లో అనౌన్స్మెంట్ రావడం, వెంటనే చేయడం, మీరు ఎంపీ కాకినాడ ఎంపీ అయిపోవడం ఈజీ, అంత ఈజీ థింగ్ కాదు. అంటే మీ నాయకుడు మీకు ఇచ్చిన భరోసా, మీరు గ్రౌండ్లో మీరు చేసుకుంటున్న గతం నుంచి మీరు చేసిన ఎఫెక్ట్స్ ఇవన్నీ ఊహించారా ఎంపీ కాకినాడ? మేము అంటే ఇంకొకటి అండి, నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినాను కానీ జిల్లా పరిషత్కి పోటీ చేసినాను, ఇప్పుడు కూడా మొన్న కూడా. అంటే కొంతమంది ఏంటి ఈ ఏడు చెప్తే వేరేగా అనుకుంటారు కానీ, వన్స్ నాకు ఏ కార్యక్రమం అంటే సార్ ఎలక్షన్ అవ్వచ్చు ఏ పైన, ఈ దీన్ని ఎలా సక్సెస్ చేయాలని ఉంటుంది నాకు, అంతే తప్ప రిజల్ట్ ఆలోచించను. అందుకే నన్ను అన్నాను మీ పేరే గీత కాదు భగవద్గీతలా చెప్తారు మీరు. నేను అంటాను మీరు సక్సెస్ అవుదా అది ఆలోచించకండి, నువ్వు నీ పని సక్సెస్ఫుల్గా పూర్తి చేయడం ఎలాగనే రిజల్ట్ ఆటోమేటిక్గా మనకి మంచిదే వస్తుంది. అది సైకలాజికల్ ఫీలింగ్ అయినా మనం చేయడానికైనా ఒకటే. అలా ఇప్పుడు నువ్వు ఉన్న డేట్స్ ఎన్ని, నాకు ఎన్ని గ్రామాలు ఉన్నాయి, కాన్సెన్స్ అయితే పర్వాలేదండి. నేను జిల్లా పరిషత్ చైర్మన్గా పోటనందూరు రౌతులపూడి అన్నీ తిరిగాను, కానీ ఎంత గ్యాప్ వచ్చిందండి? ఎప్పుడు 2000లో వదిలేశాను, 2006 వరకు తిరిగాను, రాజ్యసభ కూడా తిరిగాను నేను 6 to 19, అంటే 13 ఇయర్స్ నేను వదిలేసి మొత్తం అందరినీ వదిలేసాక, అంటే వదిలేయటం అంటే మాకు అవసరం లేదు, నా కాన్సెన్స్లో నేను ఉన్నాను కదా. ఇప్పుడు పార్టీ కొత్త, కేడర్ కొత్త, నాకు లీడర్స్ ఎవరు తెలుసు, ఈవెన్ బూత్ కమిటీ మెంబర్ కూడా తెలియదు నాకు. అంటే ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి వాళ్ళ ద్వారా త్రూ కాబట్టి ఎంపీకి అంత ఏం కష్టం ఉండదు, వాళ్ళే గ్రౌండ్లో చేస్తారు కాబట్టి ఓకే. అయితే నాకు ఏంటంటే ఎవరికైనా ఒక ఒకటి ఉండాలి నిజంగా చేసింది నాకు సక్సెస్ అయిందంటే నా హెల్త్ సర్వీసెస్. నేను డెఫినెట్గా ఫస్ట్ ప్రయారిటీ ఎడ్యుకేషను హెల్త్. హెల్త్ ఎడ్యుకేషన్ విషయంలో అర్ధరాత్రి వచ్చినా నేను నెగ్లెక్ట్ చేయనండి. వాళ్ళు 90% ఇంకేదో ఈ పెద్ద హాస్పిటల్లో పెట్టి ప్రాణం పోయి మాకు బాడీ ఇచ్చని మేము అక్కడ ఉంచుకోలేమన్నా కూడా సిన్సియర్గా ట్రై చేస్తాను బతకడానికి అనేది నా ఇంట్రెస్ట్. అది హెల్త్కి పర్టికులర్. అలాగే నేను జనరల్ హాస్పిటల్లో నేను ఎంపీగా ఉన్నప్పుడు చాలా ట్రై చేసినాను, మిగతా అందరితో కూడా కోఆర్డినేట్ చేసి ఒక బిల్డింగ్ కట్టించాను. అప్పుడు హెల్త్ మినిస్టర్ వాళ్ళందరూ కూడా ఇది ఈవిడ ఎంత చేశారని డాక్టర్స్ అందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేసి మీ పేరే పెట్టాలని చెప్పి వంగ గీత విశ్వనాథ్ బ్లాక్ అని పెట్టి క్యాజువాలిటీకి పెట్టారు. ఇది ఏమైందంటే మొత్తం అందరికీ తెలిసిందండి. పల్లెటూరు నుంచి బయటకు వచ్చి ఇది ఏమొస్తారు ఫస్ట్ బయటకు వచ్చేది. ఇంకా ఈవెన్ పోలీస్ స్టేషన్ అయినా అక్కడ పోలీస్ స్టేషన్ ఉంటుంది అండి, ఎస్పీ ఆఫీస్కి రారు, జనరల్ హాస్పిటల్కి వస్తారు. ఈవెన్ నేను కోటనందూరు చివరి మండలంకి వెళ్ళిన, కోటమండూరుకి వెళ్ళిన, కాట్రేనుకోలకి వెళ్ళిన, ఎక్కడికి వెళ్ళినా గీతా విశ్వనాథ్ గారు బ్లాక్ ఉంటాం. ఈ పేరు ఎలా వచ్చిందంటే ఈవిడే గీతా విశ్వనాథ్, ఈవిడే గీత హాస్పిటల్, ఆవిడ మనం వెయ్యాలి హాస్పిటల్, హాస్పిటల్ అమ్మ, హాస్పిటల్ అమ్మ, హాస్పిటల్ అమ్మ అనేది ఆటోమేటిక్గా వచ్చింది. హెల్త్ సర్వీసెస్ నాకు వాళ్ళు ఎవ్వరు తెలియకపోయినా నేను నెంబర్ అందరికీ ఊళ్ళోకి వెళ్ళినప్పుడల్లా నెంబర్లు ఇస్తుంటాను అందరికీ, మీకు హెల్త్కి ఎవరికైనా ఉంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి నేను మాట్లాడతానని. నా ఫోన్ అర్ధరాత్రి కూడా చాలా వరకు కట్టనండి నేను. ఇప్పుడు ఇంకా ఈజీ వచ్చింది, ఎందుకంటే బాక్స్లో ఉంటుంది, నెట్లో ఉంటుంది, లేదా నేను మాట్లాడలేకపోతే డైవర్ట్ చేయగలుగుతాను మా పిఏకి, మా ముగ్గురు పిఏలకి మాది కాంటాక్ట్ ఉంటుంది, మాట్లాడేస్తాం. హెల్త్ విషయంలో నా మొన్న కరోనాలో కూడా హెల్త్ విషయంలో నాకు మెయిన్ కాపాడింది హెల్త్ ఎడ్యుకేషన్ అండి. పబ్లిక్ అందరికీ కూడా నేను తెలిసినా తెలియపోయినా అందరికీ ఇంప్రెషన్ వంగగీత గారు అయితే వైద్యం విషయంలో కానీ విద్య విషయంలో కానీ ఆవిడ సాయం చేస్తారు. ఆవిడైతే మనకు బాగుంటుందనే ఒకటి ఫస్ట్ పార్టీ జగన్ గారి మీద ఉన్న అభిమానం, వాళ్ళు ఆయన్ని గెలిపించాలనే తపనతో పాటుగా ఇండివిజువల్గా నాదైతే సర్వీసే నన్ను కాపాడింది.
అంటే మీరు ముగ్గురు నలుగురు నేతలతో కలిశారు, ఎన్టీఆర్ని చూశారు, చంద్రబాబుతో వర్క్ చేశారు, చిరంజీవితో పనిచేశారు, రాజశేఖర రెడ్డి గారితో కొద్ది టైంలో మీరు దగ్గరయ్యారు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారితో. రాజశేఖర రెడ్డి గారు మా పార్టీలు వేరే, నేను రాజ్యసభ చేసినప్పుడు ఆయన కూడా ఎంపీగా ఉన్నాను, వంగా నేను పిలిచేవారు నన్ను. అంటే ఆయన మాకు పార్టీ పరంగా లేకపోయినా చాలా అభిమానంగా అందరినీ ఆయన విషయంలో వేరే ఎవరు చెప్పట్లేదు, ఎవరినైనా కలుపుకొని నవ్వుతూ మాట్లాడే వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అది ఆయనతో కూడా నాకు అసోసియేషన్ ఎలా ఉండదు మీకు ఇంతమందిలో. మీరు రాజశేఖర రెడ్డి గారి గురించి అంటే రాజశేఖర రెడ్డి గారితో అంటే అంత పరిచయం లేదు కానీ మాకు ఎయిర్పోర్ట్లో కానీ లేకపోతే అసెంబ్లీ సారీ పార్లమెంట్లో సెంటర్ హాల్లో కానీ వచ్చినప్పుడు పలానా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన గౌరవంగా వెళ్ళి మాట్లాడితే మా ఆయన మాట్లాడటం చేయటం అట్లా వచ్చేది. తర్వాత ఎంపీగా నేను ఎమ్మెల్యేగా అయినప్పుడు ఆయన ముఖ్యమంత్రి, మాకు మా కాన్స్టిట్యూన్సీలో చాలా హోరాహోరీ పోటీ జరిగింది. చిరంజీవి గారు మాకు ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రి గారికి నమస్కారం పెట్టినప్పుడు మా ఫోటో కూడా ఉంది, నమస్కారం పెట్టినప్పుడు బెస్ట్ కొట్టొచ్చావు, చాలా స్ట్రాంగ్ అయిన చాలా జాగ్రత్త చేసావు, బాగా చేయండి అని చెప్పారు. తర్వాత మళ్ళీ అందరూ మాట్లాడినప్పుడు మళ్ళీ ఇలా ఇలాగనే మేము వెళ్ళేవాళ్ళం కదా, ఎందుకంటే అప్పుడు ప్రజారాజ్యం తక్కువ సీట్లు, ఈ ఎందుకు వెళ్ళినా కూడా మాట్లాడతా నేను, ఈవెన్ సీఎం ఆఫీస్కి కూడా వెళ్ళనప్పుడు మేము ఒకసారి వచ్చేస్తుంటే అసెంబ్లీలో లాబీలో నడిచి వచ్చేస్తున్నాను, నేను వచ్చేస్తున్నాను సరిగ్గా అప్పుడే సీఎం గారు వస్తున్నాను. ఆయనకి ఎంత మంచి హృదయం అంటే రాజకీయంగా ఏం కాదమ్మా, నువ్వు అడగడానికి ఏం మొహమాట పడక్కర్లేదమ్మా, అలాగేనండి అని అలా కాదని ఆయన వాయిస్ దీన్ని పిలిచి ఈ ఎమ్మెల్యే గారు మీకు ఏమి ఇచ్చినా సరే కాగితాలు ఏది ఇచ్చినా నాకు చెప్పాలి, మీరు చేసేయాలి అని చెప్పి చెప్పారండి లాబీలో. అలా ముఖ్యమంత్రులు మనం ఆగి నమస్కారం పెట్టి అడగాలి కానీ ఆయన అలా అనలేదు, వంగా అని పిలిచి ఇలా పిలిచి గీతమ్మ అని పిలిచి ఇలా పిలిచి ఆ నుంచునే ఆయన వాళ్ళు ఓఎస్డీని ఇలా రమ్మని పిలిచి ఈ ఎమ్మెల్యే గారు మనకి ఏది ఇచ్చినా కూడా చెయ్యాలి, ఆవిడ ప్రజల కోసమే ఇస్తారు కాబట్టి మనం చెయ్యాలని చెప్పి చెప్పారండి. పాపం చాలా దురదృష్టం, మనకి ఒకరికే కాదు ప్రజలందరికీ రాష్ట్రానికే దురదృష్టం ఆయన అన్ఎక్స్పెక్టెడ్గా అకాల మరణం చెందడం అనేది చాలా దురదృష్టం. అయితే ఆయన చనిపోవటం దురదృష్టం, అకాల మరణం చెందటం ఎంత దురదృష్టమో కానీ ఒక బెస్ట్ లీడర్ని ఇచ్చి వెళ్ళిపోయానండి ఆయన, ది బెస్ట్ లీడర్ని ఇచ్చి వెళ్ళిపోయాను. అంటే ఇప్పుడు ఎవరి ఇండివిజువాలిటీ ఆల్రెడీ ఒకళ్ళనొకళ్ళు కంపేర్ చేయలేం, ఎవరు అందరూ సక్సెస్ఫుల్గా అందరూ చేసుకుంటూ వచ్చారు. రామారావు గారు ఒక రకంగా సక్సెస్ ఆయన కళాకారుడుగానే ఇందులోనే సక్సెస్ఫుల్, చిరంజీవి గారు కూడా కళాకారుడుగా ది బెస్ట్ సక్సెస్ఫుల్. రాజకీయంగా అంటే ఆయనకు అలవాటు లేదు కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ముఖ్యమంత్రిగా చేశారు ఆయన కార్యక్రమానికి. అయితే మనం ఎవరితో కంపేర్ చేయటం అనేది కరెక్ట్ కాదు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి ఇప్పుడు యూత్ అందరూ ఆదర్శంగా తీసుకోవలసిన అన్ని బెస్ట్ లీడర్ అని నా అభిప్రాయం. ఎలాగంటే రెండే పాయింట్లు చెప్తాను. ఒకటి, అందరూ రాజకీయంగా పడిన ఇబ్బందులు వేరు, ఈరోజు వచ్చిన ముఖ్యమంత్రిగా వచ్చేసరికి ఈ 10 ఇయర్స్లో ఆయన ఎదుర్కొన్న సమస్యలు వేరు, ఓన్లీ ఆయన గుండె ధైర్యం, ఆయన మొండి పట్టుదల, గుండె ధైర్యం మొండి పట్టుదల వాళ్ళ కమిట్మెంట్తోనే ఈరోజు ఆయన నిలబడగలిగారు. ఇంకొకరు అయితే చేతులు ఎత్తేసి వెళ్ళిపోదురు, ఇంటికి అన్నీ వెళ్ళిపోదురండి అసలు. వద్దు నాకు, ఒకటి వద్దని ఊరికినే వెళ్ళిపోయాను కాదు, ఇంతకు మించి పదవులు ఇచ్చి గౌరవించే అంత ఆఫర్స్ కూడా వచ్చినా కూడా కాదని చెప్పి నిలబడ్డారు. నేను యూత్ అందరికీ ప్రతి సభలో చెప్తాను, మీరు రాజకీయం వదిలిపెట్టండి, జగన్మోహన్ రెడ్డి గారు యూత్ అంతా ఆదరణ, నిరాశ, నిస్పృహ, ఉద్యోగం రాలేదు, ఇదిరా ఇయ్యండి ఆయన చూడండి ఎలా సాధించగలిగారు. ఏదైనా అనుకుంటే సాధించాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి. ఆయన రాజకీయ పరిస్థితులు అన్నీ వేరండి, అన్నీ వ్యతిరేకంగా ఉన్నా, దగ్గర దగ్గరకు లాస్ట్ టైం గవర్నమెంట్ వచ్చేసి మళ్ళీ అన్నీ వెళ్ళిపోయినా ఎక్కడ నిరుత్సాహం, నిస్పృహ ఏమీ లేకుండా అన్ని కిలోమీటర్లు నిజంగా రాజశేఖర రెడ్డి గారే పాదయాత్రకు హాజరండి, ఆయన పెట్టాకనే పాదయాత్రలు వచ్చాయి. అదొకటైతే ఇంకొక హిస్టరీ ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు, శర్మిలమ్మ, జగన్మోహన్ రెడ్డి గారు ఒకే కుటుంబం నుంచి ముగ్గురు వ్యక్తులు రాష్ట్రం అంతా పర్యటించిన చరిత్ర కూడా వైఎస్ఆర్ కుటుంబానికే ఉంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఏంటంటే
అంటే మీ అన్నీ చూసారని అడిగారు కదా, చూసారు కదా. ఈయన దగ్గర ఏంటంటే ఊరికే అన్నెసరీ డిస్కషన్స్ ఉండదు, సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ ఇంకా అదే ఉండదు. ఇది ఏంటి దీని రాజకీయం, ఇవన్నీ ఇదంతా నిజంగా కూడా అంత రాజకీయంగా ఏం మాట్లాడు. ఎవరండి పార్టీలోకి అధికారంలోకి వచ్చారా? గతంలో మనం చూసాం ఏ కమిటీలని పెట్టి ఏ రకంగా కార్యక్రమాలు నిర్వహించారో మనకి తెలుసు. కానీ ఇప్పుడు ఇప్పుడు ఓటు మనకు వేయకపోయినా, వాళ్ళు మన పార్టీ కుటుంబం కాకపోయినా, వాళ్ళ పార్టీ సపోర్టర్స్ కాకపోయినా, ఎవరైనా సరే సంక్షేమ పథకాలు అందరికీ అందాలని చెప్పి ఒక ప్రత్యేకమైన పర్మనెంట్ వ్యవస్థని రాజకీయ చరిత్రలోనే హిస్టరీ ఇప్పుడు పరిపాలన రాజ్యాంగం వచ్చిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిపాలనాపరమైన అత్యధిక మార్పులు అత్యధిక చట్టాలు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారే. నీకు సెక్రటరేట్ వ్యవస్థ, మిగతా ఇప్పుడు పెద్ద పెద్ద ఎవరు స్థానిక సంస్థల్ని సపోర్ చేసేవాళ్ళు వీళ్ళందరూ నేమ్స్ అయ్యి ఉన్నాయి. వాళ్ళు వాళ్ళందరూ బుక్స్ బుక్స్ రాసి వదిలేశారు. స్థానిక సంస్థలను బలోపేతం చేయండి, ప్రజలకు డైరెక్ట్గా పథకాలు అందేలా చేయండి, నేరుగా మిడిల్ మ్యాన్ లేకుండా చేయండి అని సిఫార్సులు ఏవైతే ఇచ్చారో ఇప్పుడున్నారు, ఇప్పుడు వరకు ఉన్న ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయో అవన్నీ ఇప్పుడు పరిపాలనాపరమైన సంస్కరణలు. మీరు ఆర్థికంగా పరిపుష్టి కావాలి, మిడిల్ కింద ఎవరైతే డౌన్ ట్రేడ్ ఉంటారో అని అందరూ చెప్తారు. మీరు ఎన్ని రైతు కూలీ సంఘాలు ఉద్యమాలు చేసి ఎన్ని చేశారండి, ఎవరేం చేశారు చెప్పండి. కానీ కౌలు రైతుకి చట్టం హక్కు ఇచ్చి చట్టం తెచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే మహిళల కోసం హక్కు తెచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. అంటే స్థానిక సంస్థల్లో 33 రిజర్వేషనే కాదు, నామినేటెడ్ పోస్టులు కూడా 50% రిజర్వేషన్లు ఇచ్చింది ఎవరు? మన జగన్మోహన్ రెడ్డి గారు. ఇలా రకరకాలు జీవోలు ఇవ్వటం కాదండి, జీవోలు ఇవ్వటం కాదు, చట్టం చేయటం, అది కమిట్మెంట్ అయింది. ఎవరికోసమో దేనికోసమో ప్రచారం కోసం ఇవాళ ఇన్ని పథకాలు నవరత్నాల పథకాలు దేంట్లోంచి వచ్చాయంటే నడక వల్లని వచ్చాయి. దగ్గరగా చూశారు, ఓహో ఇలాగా దీనికోసం ఇబ్బంది పడుతున్నారు. ఆర్థికంగా ఈవేళ ఆర్థికంగా ఈ కరోనా పాండమిక్లో పక్కింటి వాడికి వెళ్ళి 10 రూపాయలు అడిగితే కూడా ఇవ్వని పరిస్థితిలో ఒక్కొక్క కుటుంబానికి మినిమము మెజారిటీ కుటుంబాలకి 40 నుంచి 60 వేలు ఒక్క కుటుంబానికి వచ్చాయండి. వాహనమిత్ర వచ్చింది, డోక్రా వచ్చింది, పెన్షన్ వచ్చింది, అదే అమ్మఒడి వచ్చింది, ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది, ఇదేంటి మహిళా డోక్రా సంఘాలకు సంబంధించిన వచ్చింది. అంటే ఒక కుటుంబానికి 6 వచ్చినట్టున్నాయి. ఇప్పుడు నేతన్న కుటుంబం ఉంది, వైఫ్ హస్బెండ్కేమో పెన్షన్ వచ్చింది, మళ్ళీ కొడుక్కేమో నేతన్న పథకం వచ్చింది, ఈవిడికేమో డోక్రా వచ్చింది, వాళ్ళ పిల్లలకేమో అమ్మఒడి వచ్చింది, మళ్ళీ ఫీజు రియంబర్స్. అంటే దగ్గర ఒక అమ్మాయి చెప్పింది నాకు ఇప్పటివరకు 75 వేలు వచ్చింది జగన్ అన్న అని చెప్పింది. వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ 4-5 ఉన్న కుటుంబానికి 70-80 వేలు వచ్చాయి. ఈరోజు నిజంగా కూడా దేశం అంతా ప్రపంచం అంతా ఉన్నా కూడా అండి, నాకు తెలిసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే, ఎందుకంటే డిసెంబర్లో కూడా ఇవ్వాల్సినవి ముందుకు తీసుకొచ్చి ఆ పథకాలన్నీ ఇంప్లిమెంట్ చేయటం వల్ల ఈ కరోనాలో పనులు లేకపోయినా, ఉద్యోగాలు లేకపోయినా, ఉద్యోగాలకు తీసేసిన ప్రైవేట్ ఉద్యోగాలు తీసేసిన, మరి కూలి పనులు లేకపోయినా, వ్యవసాయం తప్ప మిగతా పనులు ఏం లేకపోయినా కూడా జనం అందరూ బతకగలిగారంటే నో డౌట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆర్థిక పరమైన సంక్షేమ పథకాల వల్లే ఇది జరిగింది. ప్రతిపక్షాలు మీ మీద చేస్తున్నది ఏంటంటే, మరి సంక్షేమ పథకాలన్నీ మీరు అప్పులు చేసి తీసుకొని వస్తున్నారు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు, మరి ఇది ఎంతకాలం ఇవ్వగలుగుతారు? ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత ఎప్పుడు ఆర్థిక పరిస్థితి అంటే దీనికి ఒక ప్రధానమైన చర్చ పెట్టాలండి నిజంగా. అంటే ఎప్పుడు వరకు ఎవరు అప్పులు లేకుండా పరిపాలించారు, ఎప్పుడు అప్పులు ఎక్కువైనాయి, అప్పులు ఎక్కువైనా కూడా ఎంతమంది ప్రజలకు ఇచ్చారు? మీరు ఏదో పథకాలను పెట్టేసి ఇదేమో ఒక స్కీమ్ పెట్టడం, ఆ స్కీమ్లో కొన్ని వస్తువులు ఇవ్వడం, ఆ వస్తువులు సగమే ఇవ్వడం, ఆ క్వాలిటీ లేకుండా ఇవ్వడం, అసలు 100,000 రూపాయలు ఒకడికి చేరాలంటే 50,000 కూడా చేరకుండా, 50,000 మిస్యూజ్ అయిపోవడం, ఈ 50,000 అతను లోన్ అనడం, అతను లోన్ కట్టలేదు. ఇయ్యా పథకాలు ఇప్పుడు అలా ఏం లేవండి, డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాయి. డైరెక్ట్గా 15,000 10,000 ప్రజలే వాళ్ళ అవసరాలకి ఖర్చు పెట్టుకుంటున్నారు. ఏది మంచి పథకం అయిందండి? ఎప్పుడు కూడా ఆర్థిక పరిస్థితి ఇంటి పరిస్థితే మనకు, ఒక ఇంట్లోనే 100,000 రూపాయలు జీతం వచ్చేవాడికైనా 10,000 జీతం వచ్చేవాడికైనా 100,000 మించిన అతనికి 2 లక్షలు ఖర్చులు ఉండొచ్చు, 100,000లోనే ఖర్చు పెడతాడు. 10,000 అతనికి 25,000 ఖర్చులు ఉండొచ్చు, 10,000లోనే ఖర్చు పెట్టుకుంటాడు. అది అప్పు చేస్తాడా, ఎక్కడి నుంచి తెస్తాడా, ఎలా వేసుకుంటాడా, ఎలా తీసుకుంటాడా, దీన్ని తీసి దాంట్లో పెడతారా,
అది మెయింటైన్ చేసుకుంటారు. అట్లాగే ఇంత రాష్ట్ర ప్రభుత్వం మీద అప్పుడున్న జనాభా ఎంత, ఇప్పుడున్న జనాభా ఎంత, అప్పుడున్న అవసరాలు ఏంటి, ఇప్పుడున్న అవసరాలు ఏంటి, అప్పుడున్న పరిస్థితులు ఏంటి, ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి, ఈ కూడా కంపేర్ చేసుకుంటుంది కదా ఆర్థిక వ్యవస్థ. నో డౌట్ ఆర్థిక వ్యవస్థ ఎప్పుడూ ఇబ్బందిగానే ఉంటుందండి, పథకాలు పెట్టడం వల్ల కూడా ఇబ్బందిగా ఉంటుంది. అంటే ఆ ఇబ్బంది కూడా ప్రజలకి మేలు చేసే ఇబ్బంది అయితే నేను భరిస్తానన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ పథకాలు కూడా మిస్యూజ్ అవ్వకుండా ఎవరు రికమెండేషన్ లేకుండా ఇదివరకు బ్యాంకులకు లింక్ చేసేవారండి, ఎంత ఇబ్బంది పడిపోయేవారు చెప్పండి. తర్వాత మిడిల్ మ్యాన్, మీకు మీరు 10 మందిని సెలెక్ట్ చేయాలి, నేను మీరు మంచిగా చేయొచ్చు, నేను మంచిగా చేయకపోవచ్చు, నేను 10 మందికి 5 మందికి ఇచ్చి 5 మంది నేను తీసేసుకుందాం అనుకోవచ్చు, అప్పుడేమవుతుంది? అవి అదే అన్నాను, క్వాలిటీ చూడండి, ఒకటి క్వాంటిటీ చూడండి, క్వాలిటీ చూడండి, అవైలబిలిటీ ఆఫ్ మనీ చూడండి. నిజంగా డెఫినెట్గా మంచి చర్చ పెట్టాలండి, ఇలాంటివి పెట్టట్లేదు ఎవరు కానీ. నిజంగా అసలు ఎప్పుడు ఆర్థిక పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి బడ్జెట్ వైజ్ ఏది ఉంది, ఏ బడ్జెట్లో ఎంత ప్రిఫరెన్స్ ఇస్తారు, ఎంత అమౌంట్ ఇస్తే ఎంత ఖర్చు పెట్టారు, నేరుగా ప్రజలకు చేరింది ఎంత? ఇవాళ పంట కూడా గ్యారంటీ లేదండి, జీతం గ్యారంటీ ఉందా కరోనా వచ్చాక? లేదు. కొంతమందికి సగం ఇచ్చారు, కొంతమంది ఒకంతి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదు, కొంతమంది 6 నెలలే ఇచ్చారు, కొంతమంది సంవత్సరంలో 3 నెలలే ఇచ్చారు. ఇలా ఉంది పంట, మొన్న వర్షాలు వచ్చాయి మొత్తం పంట, మన 2.5 లక్షల ఎకరాల్లో 100,000 ఎకరాలు 100,000 పైన ఎకరాలు కొట్టుకుపోయింది, గ్యారంటీ లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పథకం గ్యారంటీ ఉందండి 5 సంవత్సరాల్లో. నేను గర్వంగా నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను మ్యామ్, ఈయన విషయంలో ఇంత చిన్న వయసులో ఎంతమంది మెంబర్స్, అసలు మెంబర్స్ ఏంటి? ఈయన మంత్రి కూడా చేయలేదు, ఈయనకి అడ్మినిస్ట్రేషన్ తెలియదు, ఏదో ఎంపీ చేశారు, ఎమ్మెల్యే చేశారు, కరెక్టే బాగానే ఉంది, మినిస్టర్ చేయలేదు, ఏం తెలుస్తుంది, ఎలా చేయగలుగుతాడు? ఇవాళ భారతదేశంలో ది బెస్ట్ ముఖ్యమంత్రి కింద ఆయన ఉన్నారా లేదా చెప్పండి. మెచ్చుకుంటున్నారు అన్నారు ప్రజలు, ప్రజలందరూ మెచ్చుకుంటున్నారు, మేము చెప్పడం కాదు. జగన్ తీసుకున్న నిర్ణయాలని ఫాలో అవుతున్నాయి కదా, ఫాలో అవుతున్నాయి. ఇప్పుడు ఢిల్లీ కానీ ఇంకా 5 రాష్ట్రాలు దిశా చట్టం గురించి మమ్మల్ని మా ఎంపీలు మమ్మల్ని గర్వంగా మేము చాలా గర్వపడుతున్నామండి, ఎంపీలుగా మా లాబీల్లోకి వచ్చి మా సెంటర్ హాల్లోకి వచ్చి ఎంపీలు అందరూ లేడీస్ ఎంపీలు అయితే చాలామంది మమ్మల్ని అడిగారు. మేము వాట్సాప్ల ద్వారా కానీ ఈమెయిల్స్ ద్వారా మేము పంపించాం, ఏది దిశా చట్టం ఎలా చేశారు, మా ముఖ్యమంత్రులు కూడా మేము అడుగుతాం ఆ బిల్లులు కావాలని. మా నేను ఉమెన్ ఎంపవర్మెంట్ కమిటీలో ఉన్నాను, నేను 2 హోమ్ అఫైర్స్ కమిటీలో ఉన్నాను, నేను ఆ తర్వాత ఎన్విరాన్మెంటల్లో ఉన్నాను. మేము ఈ కమిటీలు అన్నింటిలో ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా రాగానే ఫస్ట్ మన హోమ్ కమిటీలోకి వెళ్ళగానే ఏంటి ఆ దిశా చట్టం, వాళ్ళు అడుగుతుంటే మాకు చాలా గర్వంగా అనిపించింది. అట్లాగే వాలంటీర్ వ్యవస్థ ఏంటి, ఇంతమంది ఎక్స్ ముఖ్యమంత్రులుగా చేసి ఇప్పుడు ఎంపీలు అయిన వాళ్ళు కూడా ఏంటిది వాలంటీర్, ఏంటిది శాలరీ కూడా ఇస్తారా? 50 ఫ్యామిలీస్కి 1 వాలంటీర్ విత్ గవర్నమెంట్ మా శాలరీ, వాళ్ళు చాలా ఆశ్చర్యపోరు. దిస్ ఈస్ ద రియల్ లోకల్ బాడీ ఎంపవర్మెంట్ అని చెప్పి వాళ్ళందరూ మెచ్చుకుంటే మాకు ఎంత గర్వంగా ఉంటుంది చెప్పండి. మా ముఖ్యమంత్రి గారి గురించి ఈ చట్ట ఏంటి, తర్వాత ఎక్కడ అనుకుంటే ఎక్కడ ఉత్తరప్రదేశ్ బీహార్ వాళ్ళు అయితే అసలు ఈ కౌలుదారి చట్టం ఏంటి, అలా ఇచ్చారా, ఎలా ఇస్తారు, ఎలాగా? నో డౌట్ ఖచ్చితంగా మంచి చట్టం ఇది, భూ యజమానికి ఏ విధమైన నష్టము భయము ఇబ్బంది లీగల్ లిటిగేషన్ లేకుండా కౌలుదారి చట్టం తీసుకొచ్చారని చెప్తే వాళ్ళు రియల్గా ఈ కరెక్ట్ చట్టాలు ఇది నిజంగా ప్రజలకు సేవ చేసేదంటే, అంటే కౌలుదారుల యొక్క స్టేటస్ పెరు, వాళ్ళకి భరోసా కల్పించడం, వాళ్ళకి ధీమా కల్పించడం, వాళ్ళకి ప్రభుత్వం నుంచి వచ్చేది ఏదైతే నష్టపరిహారం ఉందో ఆ నష్టపరిహారం వీళ్ళకి ఇప్పించడం, అది ఎవరు చేయగలుగుతారండి? మొహమాటాలు పడి ఎవరు చేయలేరు. అలాగే ఇంకొకటి కూడా చెప్తాను, పూజార్లకి, పాస్టర్లకి, ఇమాములకి, వీళ్ళందరికీ కూడా ఇంత ఇదివరకు ఉన్నారు కదా, మరి ఇదివరకు ఉన్నారు, ఎప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఈయనకే ఎందుకు ఆలోచన వచ్చింది వాళ్ళకు కూడా కరోనాలో ఇవ్వాలి, వాళ్ళకు 5,000 ఇవ్వాలి. పాప నిజంగా ఎవరైనా మీరు వెళ్ళి రూపాయి వేసి, నేను వెళ్ళి రూపాయి వేసి, ఆయన వచ్చి 10 రూపాయలు వేసి, ఈయన వచ్చి 20 రూపాయలు వేస్తే అవన్నీ కలిపి 33 రూపాయలే అతనికి అన్నం, దేవుడికి ప్రసాదం, ఆయనకి అన్నం. ఆ 33 రూపాయలే దక్షిణ మీద ఆధారపడ్డ ఉన్న గుళ్ళు కూడా చాలా ఉన్నాయండి. జనరల్గా కూడా చాలామంది ఏం చేస్తారు, పెద్ద పెద్ద గుళ్ళకి వెళ్ళి 100 వేలు వేస్తారు, కానీ చిన్న గుడికి వచ్చి రూపాయి ఖచ్చితంగా రూపాయి కూడా వేయరండి, దానం పెట్టిన వెళ్ళిపోతారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించడం అంటున్నాను, కాజ్ ఎక్కడ ఉందో అది గుర్తించడం ఎవరికే వస్తుందండి. మీరు ఒక మాట అన్నారు, ఒక ఎమ్మెల్యేగా చేశాడు, ఒక ఎంపీగా చేశాడు, ఆయన మంత్రిగా చేయలేదు, వేరే ఎక్స్పీరియన్స్ లేదు,
ఎలా ఇదన్నీ ఈ ఆలోచనలు ఈ థాట్స్ మీ ముఖ్యమంత్రికి ఎలా వస్తున్నాయి అంటే నేను అనుకో ఒకటి కమిట్మెంట్ అండి రెండు ఎప్పుడు ప్రజలకు దగ్గరగా ఉండాలి నేను ఈ విషయం కూడా చెప్తాను నీకు ప్రజలకు దగ్గరగా ఉంటే వాళ్ళ బాధ వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ ముందు మనకు డైరెక్ట్ గా చూస్తే సీన్ ఆఫ్ ఆఫీస్ ఎందుకు అంటారండి క్లోజ్ గా ఎందుకు ఉండాలి నిజంగా పాదయాత్ర ఆయనకి చాలా మంచి మార్పు తీసుకొచ్చిందని నేను నమ్ముతాను పాదయాత్ర ద్వారా దగ్గరగా చూశారు రెండు మూడు నాలుగు రకాల ఉపయోగాలు ఒకటి ప్రాంతాల ఈవేళ ఆయన మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలి ఈ అంటే మన అమరావతి ఇది ఏంటది రాజధాని సారీ రాజధాని విషయంలో ఎందుకు అడుగుతున్నారంటే మూడు రాజధానులు కట్టేసి ఆయన ఏదో చేసేసుకోవాలనా ఎందుకు ఇబ్బంది పడతారండి ఆయనకేమొస్తుంది ముఖ్యమంత్రి మూడు నాలుగు సార్లు ఉంటారు ఆయనకేమొచ్చేస్తుంది ఏ రాజధాని ఎక్కడ కట్టేస్తే ఏమొస్తుంది కానీ ఎందుకు అంటే ఇదేనా ఎప్పుడు ఇంకా ఇప్పుడు అప్పుడు కూడా అప్పుడు అందరు రాశారు ఇప్పుడు వరకు ఈయన కూడా వెనకబడిన ప్రాంతాలు ప్యాకేజీ ప్రకటించండి రాయలసీమకి ప్యాకేజీ ప్రకటించండి ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాకి ఈ ప్యాకేజీ ఇలాగే రాయడమా కాదు ఇది ఆయన పాదయాత్ర ద్వారా ప్రాంతాల యొక్క అసమానతలు ప్రజల్లో అసమానతలు బీసీలు ఏం పడుతున్నారు ఎస్సీలు ఏం పడుతున్నారు ఏ వర్గాలు ఏం పడుతున్నారు నేతన్న నేస్తం ఎందుకు వచ్చిందండి వాహన మిత్ర ఎందుకు వచ్చిందండి అమ్మఒడి ఎందుకు వచ్చిందండి రైతు భరోసా ఎందుకు వచ్చిందండి ఇవన్నీ వచ్చినాయి ఆయన ఏదో కొత్తగా ఓట్ల కోసం పెట్టినవి కాదు నో డౌట్ వాళ్ళ ప్రజల అభివృద్ధి కోసం పెట్టినయే అది మాత్రం మేము ఖచ్చితంగా చెప్పగలం అంటే ఆయన దగ్గరుండి చూశాడు దగ్గరగా చూశాడు చూసి ఓహో 45 ఇయర్స్ దాటి దాని దగ్గర నుంచి 60 అంటే 45 నుంచి 60 ఇయర్స్ లోపు అంటే పెన్షన్ వచ్చే వరకు అంటే 45 ఇయర్స్ నుంచి ఒక మహిళకి 60 ఇయర్స్ లోపులోనే కుటుంబంలో రూపాయైనా 10 రూపాయలైనా 1000 రూపాయలైనా ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితిలో ఆ స్త్రీకి ఉండేది ఆ టైంలోనే ఆయన గుర్తించి నేస్తం అందించారు అందుకే కదా ఈరోజు 10,000 వాళ్ళకి వస్తున్నాయి పెన్షన్ వచ్చేది పెన్షన్ వస్తుంది ఈ 45 ఇయర్స్ లోపలకి చదువు ఇందులో ఉంటారు కాబట్టి ఇచ్చింది ఈ పథకాలన్నీ ప్రజల అవసరాల నుంచి వచ్చినాయండి ప్రజలకి ఆర్థిక సహకారం కోసం వచ్చినాయి తప్ప ఓట్ల కోసం వీట్ల కోసం అనేది మాత్రం కాదు ఆయన నడకే అప్పుడు నడక ఇప్పుడు నడత ఆ రోజు ప్రజల్లో ఈరోజు ప్రభుత్వంలో ఆ రోజు ప్రజల్లో ఏది చూశారో ప్రభుత్వంలో అదే చేస్తున్నారు మీకు ఇంకొకటి ఫైనల్గా ఓకే ఇంతవరకు అందరూ కూడా ఇతర దేశాలు తిరిగారు ఆఫీషియల్ కూడా తిరుగుతారు సిఎస్లు తిరుగుతారు మినిస్టర్లు తిరుగుతారు విదేశాల్లో అన్నీ ఏమేమి జరుగుతున్నాయో చూసుకుంటారు నాది ఒక్కటే ప్రశ్న అప్పటి వరకు అయింది కదా ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి రాజశేఖర రెడ్డి గారు వచ్చే వరకు ఆరోగ్యశ్రీ ఎందుకు పెట్టలేదు 108 ఎందుకు పెట్టలేదు 104 ఎందుకు పెట్టలేదు చెప్పమానండి ఎవరినైనా అప్పుడు ఎందుకు రాలేదు ఆలోచన ఎందుకు రాలేదు చెప్పమానండి ఆయన వచ్చే వరకు ఇవి పెట్టాలి కాల్ చేస్తే మనకు వ్యాన్ వచ్చేయాలి కాల్ ప్రెగ్నెంట్ లేడీ అప్పటికప్పుడు నొప్పులు వస్తే ఒక కాల్ చేస్తే 5 నిమిషాలు 10 నిమిషాలు దూరాన్ని డిస్టెన్స్ తప్ప ఇంకేం లోడ్ లేకుండా ఆవిడ తీసుకెళ్ళి తల్లి బిడ్డ క్షేమంగా డెలివరీ చేసి ఇప్పించే సావకాశము ఏ ముఖ్యమంత్రులు ఎందుకు చేయకపోవాలి చెప్పండి ఓకే పోలవరం కట్టడానికి డిస్ప్యూట్ ఉంది కానీ కాలువలు తవ్వుకోవడానికి డిస్ప్యూట్ లేదు ముందు కాలువలు తవ్వేద్దాం కనీసం కాలువల్లో నీరుంటే భూమిలో నీరు ఇంకుతుంది కాలువల్లో నీరుంటే రైతులు ఉపయోగించుకుంటారు కాబట్టి ముందు కాలువలు తవ్వేసుకున్నట్టయితే ఈవేళ పోలవరం లైవ్లో ఉండి మనం ఫైట్ చేస్తున్నామంటే బికాజ్ ఆఫ్ రాజశేఖర రెడ్డి గారు ఈవేళ ఆరోగ్యశ్రీలో ఇన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నాం ప్రజలకి గుమ్మం దాకా ఆరోగ్యం వెళ్ళిందంటే రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన వచ్చేదాకా ఎందుకు ఆలోచన లేదు ఒకటి మరి ఈరోజు సరే దిశా చట్టం అంటే పోనీ అనుకుందాం ఇన్సిడెంట్ అయింది ఇంకా ఫర్దర్గా కావాల్సింది చేశారనుకుందాం కౌలుదారు చట్టం ఎందుకు తీసుకురాలేదు మీరు మరి మూడు ముఖ్యమంత్రులుగా చేశారు కదా ఈయనకి మంత్రి కూడా చేయలేదన్నారు కదా మరి ఈయనకి ఎందుకు వచ్చింది ఆలోచన ఈ చేయాలని అలాగే నామినేటెడ్ పదవుల్లో బీసీ ఎస్సీలకి 50% అందులో మహిళలకి 50% ఇవ్వాలనే ఆలోచన మీకు ఎందుకు రాలేదు ఇవన్నీ కనపడవా ఇంకెంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీలతో సరిగా లేదు లేకపోతే అక్కడ సరిగ్గా అడగలేదు దీని గురించి ఇచ్చేయలేదు లేకపోతే దాని గురించి ఇచ్చేయలేదు అనడం తప్ప మానేసి జగన్మోహన్ రెడ్డి గారు అడ్మినిస్ట్రేషన్ ఎలా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక చట్టాలు ఏమొచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ది బెస్ట్ ఇంప్లిమేషన్ ఇంప్లిమెంటేషన్ మీరు ఎందుకు చేయలేదు సాచురేషన్
పథకాల్లో కూడా అప్పటికున్న పెన్షన్లు కూడా సాచురేషన్ మోడ్ పెట్టింది రాజశేఖర్ రెడ్డి గారు. మళ్ళీ ఇప్పుడు కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ కానీ ఏమీ లేకుండా డైరెక్ట్గా వాళ్ళ ఖాతాల్లోకి డబ్బు వేయాలి అనే ఆలోచన మీకు ఎందుకు రాలేదు? మధ్యలో కమిటీ ఉండాలి, ఆ కమిటీ ద్వారా ఇవ్వాలి, బ్యాంక్ ద్వారా ఇవ్వాలి, బ్యాంక్ కూడా ఎవరికి ఇవ్వాలో మీ కమిటీ నిర్ణయించాలని అనుకోకుండా డైరెక్ట్గా ప్రజలకు ఇది ఈ ఒక్క పథకం రిఫ్లెక్ట్ చేస్తుందండి. ఆయన ఓట్ల కోసం కాదు, ప్రజల కోసమే పథకం చేస్తున్నారన్నది డైరెక్ట్గా పేమెంటు. ఏ పార్టీ ఎవరైనా సరే అర్హుడైతే పథకం ఇంప్లిమెంట్ చేయాలన్న ఒక్క పథకం తెలియజేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఓట్ల కోసం కాదు, పార్టీ కోసం కాదు, దేనిగా ప్రజల కోసం అనేది ఆ ఒక్క పథకం తెలియజేస్తుందని నేను ఖచ్చితంగా చెప్పగలను. మేడం, మీ ఎంపీ కాన్స్టిట్యున్సీ కాకినాడ గురించి మాట్లాడుకుంటే ప్రధానంగా చాలా రెండు మూడు ఇంపార్టెంట్ ఇష్యూస్ పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు ఏలేరు రిజర్వాయర్కి సంబంధించి ఎందుకు అది చాలా కాలంగా మీరు కూడా గతంలో ఇది చేస్తామని చెప్పి చెప్పారు. ముంపు వచ్చినప్పుడల్లా కొన్ని మండలాలు నియోజకవర్గాలు మునిగిపోతున్న పరిస్థితి లాస్ట్ టైం కూడా కొంత ఎఫెక్ట్ అయింది. ఎందుకు దాని మీద ఇంకా ఫోకస్ ఏం జరుగుతుంది? జస్ట్ బ్రీఫ్గా సింపుల్గా ఏంటంటే ఏలేరు రిజర్వాయర్ పథకం అనేది నాకు తెలుసుండే, జస్ట్ కొంచెం సబ్జెక్టు కరెక్షన్ 90లో పూర్తయిపోయింది. అది కిందకి 60,000 ఎకరాలకి పెట్టారు కంచి రామన్న పంతులు గారు. అప్పుడు కాటన్ ద్వారా గారు గుర్రం మీద వెళ్తూ కర్రతో గీసుకుంటూ జస్ట్ మామూలు స్కెచ్ చేసుకుని ఎలాగే ఆనకట్టని బిల్డ్ చేశారో ఇక్కడ కంచి రామన్న పంతులు గారు అని. ఆయన ఈ రైతాంగం అవన్నీ ఇటన్నీ కూడా ఇదివరకు మెట్ట ప్రాంతాలు, వర్షాధార భూములు. ఇంత నీరు సముద్రంలో పోతుంది కాబట్టి హైవే, ఇప్పుడున్న హైవేని బద్దలు కొట్టారు, నీరు వెళ్ళిపోతుంటే కాబట్టి చాలా చాలా చాలాళ్ళు పడవల మీద నడిచేవి. అప్పుడంటే ఇన్ని వెహికల్స్ లేవు కాబట్టి ప్రజలే వెళ్దాం నడకంలోనూ, మ్యాక్సిమం స్కూటర్ టూ వీలర్ తప్ప పెద్ద కార్లు ఒకటో రెండో ఉండేవి, అవి కూడా పడవల మీద పెట్టి వెళ్ళేలో ఉండేది, అంత నీరు వచ్చేది. తర్వాత ఇదేం చేశారంటే మ్యాక్సిమం నేను అనుకుంటున్నాను 10,000 క్యూసిక్స్ నీరు వెళ్ళేలాగా. దీనికి కాలువలు ప్రాజెక్టు కట్టారు కానీ ప్రాజెక్టు కింద కాలువలు ఏమీ బిల్ట్ కాలేదు. ఉన్న కాలువలు ఏంటంటే డ్రైనేజ్, డ్రైన్లు వెళ్ళిపోవడానుకుంటే ఇప్పుడు డ్రైన్లే ఏమైనాయి అంటే నీరు వదిలినప్పుడు పంట కాలువ, పంటకు నీరు వదిలితే పంట కాలువ, ఎక్సెస్ నీరు వదిలితే కుళ్ళు కాలువలాగా డ్రైన్లు, ఇలా ఈ సిస్టమ్ మీద ఉన్న సిస్టమ్నే మనం వాడుకునేలాగా నడిచింది. అప్పుడు ఏం చేశారంటే రాజశేఖర్ రెడ్డి గారు వచ్చాక 90లో అయింది, మొత్తానికి 15 సంవత్సరాల తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చాక, డేట్స్ నేను సబ్జెక్టు కరెక్ట్గా, రాజశేఖర రెడ్డి గారు వచ్చాక ఏం చేశారంటే ఒక రిపోర్ట్ తయారు చేశారు, ఏలేరు మోడర్నైజేషన్. మోడర్నైజేషన్ అంటే ఇప్పుడేంటి, ఇందులో కంచి రామన్న పంతులు గారు పెట్టినప్పుడు ప్రాజెక్టు కట్టినప్పుడు ఆ నీరు మామూలుగా ఎక్సెస్ నీరు మామూలు కలవల ద్వారా వెళ్ళిపోయేలాగా ఒక పంటకే నీరుండేలాగా పెట్టారు. కానీ రాను నీళ్లు కూడా ఎక్కువ రావటం, అన్ని నీరు ఎక్సెస్గా ఉండటంతో రెండు పంటలు తర్వాత రకరకాల పంటలు అలాగ వచ్చాయి. వాళ్లే కాదు, అక్కడ నుంచి విశాఖపట్నంకి మంచినీరుకి ఇవ్వడానికి ఈ ఎల్లి కాలువ మీద కూడా మోటార్లు వేసి పండించుకోవడం, ఇవన్నీ కూడా ఎప్పుడు పాప ఏలేరు మహాతల్లి ఎప్పుడు ఎవరిని అంటే ఈ ఎక్సెస్ అయిపోయిన వాటర్ ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. ఈ వర్షాలు వస్తే రిలీజ్ వాటర్ తప్ప అబ్బాయి అలా అయింది కదా, ఒక పంటకి వచ్చింది కాలువలు లేవు, ఇలా తయారు. రాజశేఖర రెడ్డి గారు వచ్చాక 138 క్రోర్స్తో మోడర్నైజేషన్ పెట్టారు. దాంట్లో ఏంటంటే ఈ రెగ్యులేటర్స్ బెడ్స్ కట్టడం, అడ్డుకట్లు, రెగ్యులేటర్స్, అట్లాగే కిందకంతా కాలువలు తీసుకుని నక్కలగండి గొర్రెకండి వీటి ద్వారా సముద్రంలోకి వెళ్ళిపోవడానికి పెట్టారు. పెడితే అయితే ఇంకా కూడా డ్రైన్లు కూడా పెట్టలేదు, అందులో కొన్ని పెట్టే టెండర్ అయిపోయింది, అన్నీ అయిపోయింది. మరి వివిధ కారణాల వల్ల ఆయన మాకు తెలియదు, నేను 2000లో ఆయన 2009లో అయ్యాను నేను మళ్ళీ 8నేమో ఆయన శంకుస్థాపన కూడా చేశారు ఆ ప్రాజెక్ట్కి. 8 అయితే మరి కారణాలు ఏంటో తెలియదు, మేబీ 13 అనుకుంటున్నాను కరెక్ట్. 13లో మళ్ళీ అప్పుడు పల్లంరాజు గారు, నరసింహం గారు వీళ్ళందరూ కలిసి ప్రెజర్ చేస్తే 13లో వర్కులు స్టార్ట్ అయినాయి. 2013 నుంచి స్టార్ట్ అయ్యి మొన్నటి వరకు దగ్గర దగ్గర 50 to 60 క్రోర్స్ ఖర్చు అయింది. ఇందులో రాజశేఖర రెడ్డి గారు శాంక్షన్ చేసిన 138 క్రోర్స్లో నేను అనుకుంటా 110 క్రోర్స్కి బిడ్ అయిపోయింది. ఆ 110 క్రోర్స్లో 100 క్రోర్స్లో 50 to 60 క్రోర్స్ మాత్రమే ఖర్చు అయ్యింది.
ఇంకే మిగతా పార్ట్ ఉన్న 40 crores ఎందుకు మిగిలిపోయిందంటే ల్యాండ్ ఎక్విజిషన్. ఇప్పుడు మళ్ళీ వర్షం వర్షాలలో భాగంగా ఇప్పుడు వేస్తే సెకండ్ ప్యాకేజ్ కూడా ఇంక్లూడ్ చేయాలి. సెకండ్ ప్యాకేజ్ అంటే మెయిన్ ప్యాకేజ్ అదే అవ్వాలి. ఎక్కడి నుంచి అంటే గొల్లప్రోల దగ్గర నుంచి ఉప్పాడ కొత్తమీల మీదుగా సముద్రంలోకి, ఎందుకంటే డ్రైన్లు కట్టకపోతే ఇవన్నీ వేస్ట్ కాబట్టి డ్రైన్లు కట్టాలి అంటే ఇంకొక ప్యాకేజ్. ఇంకో ప్యాకేజ్ అంటే దగ్గర దగ్గర 200 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి. ఇంకొక 100 కోట్లు దానికి ఒక 200 కోట్లు అవుతుంది. 100 కోట్లు ఏమో ఈ కన్స్ట్రక్షన్కి అవుతుంది. అట్లా 400 crores మిగిలిపోయిన ఆ ప్యాకేజీలో పనులు విత్ ల్యాండ్ ఎక్విజిషన్, కొత్తగా ఈ డ్రైన్స్ విత్ ల్యాండ్ ఎక్విజిషన్ కలిపి 400 crores మళ్ళీ ఎస్టిమేషన్ వేయటం జరిగింది. తర్వాత ఈ మధ్యలో మొన్న లాస్ట్ టీడీపీ గవర్నమెంట్లో ఏం చేశారంటే ఈ ప్యాకేజీలు ఏది మిగిలిపోయింది అక్కడ ఫస్ట్ ప్యాకేజీలో కలిపి ఒక బిడ్ ఒక పిలిచారు తప్ప ఏమీ ఫండ్స్ రాలేదు. మరి ఏ కారణాలు ఏమో తెలియదు, మనకి ఏ పని అవ్వలేదు. ఓన్లీ రాజశేఖర్ రెడ్డి గారు శాంక్షన్ చేసిన దాంట్లో 50-60 కోట్లు కొన్ని బెడ్ రెగ్యులేటర్లు ఇవి కట్టారు తప్ప తర్వాత ఇప్పటి వరకు కూడా ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చి ఇప్పటి వరకు కూడా ఇంకే పనులు అవ్వలేదు. అయితే మొన్న ఏమైందంటే ఓవరాల్గా స్టేట్ మీద తీసుకున్న పాలసీ పరంగా ఈ బిడ్ కూడా క్యాన్సిల్ అయింది. ఇప్పుడు మొన్న అందుకే మినిస్టర్ గారిని కలిసి అనిల్ కుమార్ యాదవ్ గారిని కలిసి ఆయనకి చెప్పడం జరిగింది. ఈ ప్రాజెక్టు వివరాలు అన్నీ కూడా వివరించి మ్యాప్స్ అన్నీ ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లోనూ మాకు కూడా ఈ ప్రాజెక్ట్ ఇమ్మీడియట్గా చేస్తే ఒక 1.5 ఇయర్లో మనకి ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోతే బిల్డ్ కట్టడం చాలా ఈజీ అండి. 1-1.5 ఇయర్లో మనకి కంప్లీట్ అయిపోద్ది. లేదంటే ఇప్పుడు దగ్గర దగ్గర 2.5 లక్షల ఎకరాల్లో 100,000-110,000 ఎకరాలు ఓవరాల్ దాని మీద అందులో ఎక్కువ మాకు పోయింది. పిఠాపురం బాధ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ మీద 4 కాన్స్టిట్యూన్సీలు ఆధారపడున్నాయి. మెయిన్ మనకి పెద్దాపురం, ప్రత్తిపాడు, జగ్గంపేట, పిఠాపురం. పిఠాపురంకి వచ్చేటప్పటికి మిగతా అన్ని పర్వాలేదు, కానీ పిఠాపురం వచ్చేటప్పటికి ఏమవుతుందంటే టైల్ అండ్ ఏరియా ఇది. ఈ టైల్ అండ్ ఏరియాలోకి ఏంటంటే ఆ ప్రాజెక్ట్లో నీరు లేకపోతే ఎండిపోతుంది, ప్రాజెక్ట్లో నీరు ఎక్కువైతే మునిగిపోతుంది. రెండు ఇబ్బంది అంటే దీంట్లో ఈ మధ్యలో కొత్తగా ఏర్పడిన కాలనీలన్నీ కూడా మొన్న ఒక్క గొల్లప్రోలు మున్సిపాలిటీలో మేము 11,000 మందికి భోజనాలు అరేంజ్ చేస్తాం. 11,000 మంది కాలనీస్లో భోజనాలు అరేంజ్ చేస్తాం. దగ్గర దగ్గర 4,000-5,000 మందికి ఎంతమందికో రైస్ ప్యాకెట్లు ఇవి రిలీఫ్ అందించాం. అంటే ఇది ఎలాగ మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఒకటి పంట పోవడం, రెండు ఎప్పుడు ఇట్లా కదా. ఇప్పుడు మీకు ఫైనల్గా ఏంటంటే ఇప్పటి వరకు ఉన్న డ్రైన్లతో మనం 10,000 క్యూసిక్లను పంపించగలుగుతున్నాం సముద్రంలోకి. అలా కాకుండా ఈ మోడర్నైజేషన్ వస్తే 65,000 క్యూసిక్స్ నీరు డైరెక్ట్గా కాలువల ద్వారా వెళ్ళిపోతే ఎప్పుడు మనం ఎంత నిలే చేసినా 20 ఈవెన్ మనకి క్యాచ్మెంట్ ఏరియా నుంచి 25,000 క్యూసిక్స్ వచ్చి 25,000 వదిలేసినా కూడా ఏమాత్రం ఇబ్బంది లేకుండా నీరు డైరెక్ట్గా సముద్రంలోకి వెళ్ళిపోయి ఎవరిని ముంపు లేకుండా పంట నష్టం లేకుండా వెళ్ళిపోయేలాగా ఉంటుంది. 65,000 క్యూసిక్స్ వాటర్ డైరెక్ట్గా సముద్రంలో కలిసేలాగా డ్రైనేజ్ సిస్టమ్ని ఇప్పుడు ప్లాన్ చేయడం జరిగింది. అది ఈ ప్రాజెక్టు మాకు నమ్మకం ఉంది. ఇంకా మేము ఏమనుకున్నామంటే మొన్న నేను నా బాధ్యతగా ఎంపీగా మేము మా ఎమ్మెల్యేలు అందరూ కూడా అందరూ ఎవరికాలు ఇండివిజువల్గా మాట్లాడారు, చెప్పారు. ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా ఉంది. మొన్ననే కన్నబాబు గారితో మనకి మన్నగావు గారు, విశ్వరూప్ గారు, మన వేణుగారు మినిస్టర్లు కూడా అందరికీ కూడా చెప్పడం జరిగింది. అందరూ శ్రద్ధ తీసుకుని ముఖ్యంగా కన్నబాబు గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని అన్నారు. వారు మన ఇరిగేషన్ మినిస్టర్ గారు ఒకసారి ముఖ్యమంత్రి గారి టైం తీసుకుని వారిని ఒప్పిస్తే వారి దృష్టిలోకి వెళ్ళిందంటే మాకు నమ్మకం ఏంటంటే ఆయన దృష్టిలోకి వెళ్తే ఒకటి రైతుల పక్షపాతి, రెండు వాళ్ళకి ఏ కష్టం రాకూడదు అంటాను, మూడు ప్రాజెక్టులు అంటే ఇంట్రెస్ట్. ఇది కూడా మేమేమంటున్నాం అంటే రాజశేఖర్ రెడ్డి గారు మొదలు పెట్టారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితోనే పూర్తి చేయాలి ఈ ప్రాజెక్ట్ అనేది మా నమ్మకం. మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా మా ఏలేరు ప్రాజెక్టు తప్పకుండా సక్సెస్ అయిపోతుందనే నమ్మకం విశ్వాసం ఉంది. ఏదేమైనా రైతులు మమ్మల్ని ఎప్పుడు నమ్ముతారంటే మేము ప్రాజెక్టు పూర్తి చేసి ఇచ్చినప్పుడే. మాటలు అందరూ వింటారు కానీ నమ్మకం ఎప్పుడు కదులుతుందంటే అయినప్పుడే. మేము మా రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలి, వాళ్ళ చిరునవ్వు చూడాలి, ఈ ప్రాజెక్ట్ అయిపోయిందనే ఆనందం వాళ్ళు పొందాలని నేను కూడా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఎస్సీజెడ్ భూములకు సంబంధించి పరిహారం ఇంకా పెండింగ్లో కనపడుతుంది.
అంటే ఎస్సీజెడ్ భూముల గురించి సంబంధించి మొన్ననే మన మీటింగ్ కూడా అయింది కన్నబాబు గారిని. అంటే మినిస్టర్ గారు ఇది ఎస్సీజెడ్ గురించి కూడా చెప్పాలి, ఎందుకంటే నేను దొరబాబు గారు ఇంకా ఎమ్మెల్యేస్ అందరూ ఉండగా ఈ ప్రాజెక్ట్ అయింది. మేము కూడా చాలా పోరాటాల్లో అపోజిషన్లో ఉన్న పోరాటాల్లో చేసాం, అన్నీ చేసాం. ఓవరాల్గా ఏంటంటే రైతులు కూడా అంత హార్ష్గా ఏం లేరు, వాళ్ళకి న్యాయం చేయాలనే కోరుకుంటున్నారు. వాళ్ళు కూడా అంటున్నారు అభివృద్ధి అభివృద్ధి అవసరము, మా యొక్క ఇబ్బందులు కూడా అవసరం. 2000 ఎకరాల భూమి ఇప్పటికీ ఇంకా పెండింగ్లో ఉంది, వాళ్ళు పరిహారం కూడా తీసుకోలేదు. ఏదైతే 3 లక్షలు ఇచ్చారో ఫస్ట్ అది తీసుకోలేదు, తర్వాత మళ్ళీ గవర్నమెంట్ కొంత అడిషనల్ అమౌంట్ ఇచ్చారు అది తీసుకోలేదు. ఆ 2000 ఎకరాల రైతులు ఉన్నారు, వాళ్ళంతో చర్చించి వాళ్ళ విషయం మనం క్లియర్ చేసేసి వాళ్ళకి అన్ని రకాలుగా వాళ్ళు ఏమంటున్నారో ఏంటనేది మనం మా ప్రజాప్రతినిధులందరితో అధికారులందరితో మన కన్నబాబు గారు చైర్మన్గా ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో కూడా మాకు ఫస్ట్ ప్రయారిటీ రైతులు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా చెప్పడం జరిగింది. రైతుల విషయం సెటిల్ చేయండి ఫస్ట్ అని చెప్పి ఆరుకుంటూ చెప్పడం జరిగింది. రైతుల విషయం ఇష్యూ సెటిల్ అయిపోతే డెవలప్మెంట్ కూడా వస్తుంది, రైతులకు కూడా ఏమి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఏ రకంగా కోరుకుంటారో ఈ ఇష్యూ మాత్రం మేము అది కూడా మాకు నమ్మకం ఉంది 1-3 మంత్స్లో ఈ ఇష్యూ కూడా సెటిల్ అయిపోద్దని అనుకుంటున్నాం. రైతులు కూడా పర్మనెంట్గా పాపం వాళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి పోరాటం ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ సమస్య కూడా పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నాం. అంటే కాకినాడ సుందర సిటీగా కనబడుతుంది, కానీ కాకినాడకి విజయవాడ నుంచి రావాలంటే కార్లు కానీ రోడ్లో ఉన్న పరిస్థితికి చాలా ఘోరంగా తయారనిపిస్తుంది. ఏంటి దాని మీద ఏమన్నా ఒక డిస్కషన్ జరిగిందా? డిస్కషన్ అంటే ఇప్పుడు అది నేషనల్ హైవే అథారిటీస్లో ఉంది, మీ అందరికీ తెలుసు. గతంలో కూడా చిన్న చిన్న వర్షాలు పోయింది, ఇప్పుడు మొన్న వర్షాలకైతే చాలా ఇబ్బందిగా ఉంది. మేము కూడా నేను రెండు మూడు రోజుల క్రితమే నేను వచ్చాను. అవతల లైన్ అయితే నాకు 5 అవర్స్ పట్టింది, యువతల లైన్ కొంచెం బెటర్ 4.5 అవర్స్, 1/2 అవర్ తేడా. కానీ రోడ్డు అయితే మాత్రం చాలా గతుకులతో చాలా ఇబ్బందిగా ఉంది, ఎందుకంటే ఇప్పుడు కొన్ని కొన్ని రోడ్లు అయితే ఒకేసారి వెళ్తారు, కొంతమంది వెళ్తారు, కానీ ఈ రోడ్లు అలా కాదు, హైవే మొత్తం వెళ్తుంది. డెఫినెట్గా దాన్ని ఏంటంటారో ఆధునీకరించాల్సిన అవసరం ఉంది, ఖచ్చితంగా రిపేర్స్ మాత్రం వెంటనే చేయించాలి, చేయించాల్సిన అవసరం. నేను నిన్నే ఒక ఎన్హెచ్ డిపార్ట్మెంట్కి గడ్కరీ గారికి ఒక లెటర్ పెట్టాం, హైవేలన్నీ చాలా ఇబ్బందిగా ఉన్నాయి, పర్టికులర్గా ఇది ఒకటి, తర్వాత ఇలా విశాఖపట్నం వరకు కొంత ప్రాంతంలో అంతా లేదు, అక్కడక్కడ ఉన్నాయి. ఇది మాత్రం మన విజయవాడ టు రావులపాలెం అయితే చాలా ఘోరంగా ఉంది. మనకి మిగతా రోడ్లు అంటే వేస్తున్నారు కాబట్టి, కానీ ఖచ్చితంగా అది కూడా దృష్టిలోకి తీసుకెళ్ళాం. బహుశా ఎన్హెచ్ వాళ్ళు కాబట్టి అంత ఇబ్బంది ఉండకపోవచ్చు, వాళ్ళకి ఏదో టెండర్స్ ఏదో ఒక టైం ఉండొచ్చు, వేసేస్తారని అంటే. ఫైనల్గా ఒక జెడ్పీ చైర్మన్గా స్టార్ట్ అయిన మీ కెరీర్, ఈరోజు ఒక ఎంపీగా, 7 నియోజకవర్గాలకి ప్రాతినిధ్యం వహిస్తూ ఒక ఎంపీగా ఎలా అనిపిస్తుంది? అంటే ఏదైనా సాధించాం, వంగా గీత ఎస్ నేను ఈ ఎంపీగా కొన్నిసార్లు ఈ 2 సంవత్సరాల్లో ఇది చేయగలిగాను, పలాని సమయంలో పలాని పని చేయగలిగాను అని అంటే ఏం చెప్పాలి ఈ టైంలో ఇప్పుడు ఈ దీనికి? ఇప్పుడు మేము 2019లో వచ్చాము, ఇప్పుడు 1 ఇయర్ అయిపోయింది, ఈ మందులో 6 మంత్స్, ఈ 1.5 ఇయర్లో దగ్గర 1.5 ఇయర్ కూడా చాలా గట్టిగా చేశారు కరోనాలో మాకు అయింది. అయితే నేను ముందే చెప్పాను నాకు ఇంట్రెస్ట్ ఫస్ట్ హెల్త్ వరకు నేను చెక్ చేసుకుంటా ఉంటాను. అట్లా హెల్త్ వరకు ఏం చేయగలం అన్నప్పుడు హాస్పిటల్కి, మన జనరల్ హాస్పిటల్కి వెంటనే ఫస్టే నేను జనరల్ హాస్పిటల్కి ఏం కావాలనుకున్నప్పుడు ఒక దానికి సెపరేట్గా ఒక బ్లాక్ అనేది కడితే ఎలాగ క్యాజువాలిటీ ఉందో అలా వేరే ఒక బ్లాక్ కట్టాలన్నప్పుడు నేను కాకినాడ ఎమ్మెల్యే గారు మేమందరం కలిసి అనుకున్నాము. అనుకుని ఏం చేద్దాం అనుకున్నప్పుడు ఒక మంచిగా అంత ఎక్విప్మెంట్తో ఒక బ్లాక్ ఉంచుదాం, దాంట్లో ఏది చేద్దాం అనేది ఆలోచిద్దామని చెప్పి అనుకున్నాం. అలా ఎవరైతే మన రంగరాయ మెడికల్ కాలేజీలో చదివి అమెరికాలో సెటిల్ అయ్యారో ఆ గ్రూప్ వాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళు చేద్దామని అనుకుంటున్నారు. అనుకుంటే ఒక ఎంపీ గారు అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ విషయాలు ఈ విషయాలు మాట్లాడినప్పుడు మేమందరం అక్కడ చదివే ఉంటాయి. అయితే నా కానిస్టల్లో చేయమని గుంటూరు ఎంపీ గారు ఆయన లావకృష్ణదేవ్ వాళ్ళు, అంటే ఇవి గ్రూప్ కూడా ఏం చేశారంటే ఎవరైతే ఈ రంగరాయ మెడికల్ కాలేజీలో చదివి బాగా సెటిల్ అయిన డాక్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ కలిపి ఒక 20 క్రోర్స్ చేద్దామని అనుకున్నారు,
చంటి కోర్సును ఇండివిజువల్ చేయడం అంటే చాలా చాలా ఎక్కువ డబ్బు కింద లెక్క, గవర్నమెంట్కి కాదు కానీ 20 crores చేద్దామని అనుకుంటున్నాము అన్నప్పుడు ఎవరు కలిసి రాలంట. గతంలో కలిసి రాకపోతే వాళ్ళంటే మరి అదే ఎక్కడ అంటే కాకినాడ అన్నారు. ఆయన అక్కడ అమెరికా నుంచి నాకు ఫోన్ చేశారు, ఆయన అక్కడ నాకు మెసేజ్ పెట్టారు, ఇలా అంటున్నారు వాళ్ళు నా దగ్గర చేయమంటే చేయరంట, మీ దగ్గరే చేస్తారట, మీ ఎవరు ఆయన కలిసి రాలేదని. ఇదేంటది, నేను సరిగ్గా నేను ఎదురు చూస్తున్నట్టే నాకు అంటే మనసు ఉంటే ఖచ్చితంగా అవుతుందని వెంట వెంట వెంటనే మాట్లాడి నేను ఎమ్మెల్యే గారు వాళ్ళందరినీ పిలిపించి రమ్మంటే పమ్మళ్ళు అందులో ఇద్దరు వచ్చారు, ఇక్కడ ఇద్దరు వాళ్ళు రిప్రజెంటేటివ్స్ ఉన్నారు డాక్టర్స్, వాళ్ళు మేమంతా మాట్లాడేసి మొత్తం అగ్రిమెంట్ అన్నీ తెచ్చి మరి వాళ్ళు నేమ్ ఏదో పెట్టాలనేది దానికి యాక్సెప్ట్ చేసేసి గవర్నమెంట్లో చెప్పేసి హెల్త్ మినిస్టర్ గారు జవహర్ రెడ్డి గారు అందరి సమక్షంలో పెట్టి వాళ్ళు వెంటనే హెల్ప్ చేసి నేను దగ్గర దగ్గర 1.5 మంత్లో ప్రాసెస్ అంతా చేసేసి అగ్రిమెంట్ చేయించగలను. వాళ్ళు అగ్రిమెంట్ చేయడానికి ఇద్దరు అమెరికా నుంచి వచ్చి పొద్దుటికి వచ్చి అగ్రిమెంట్ చేసి మరుసటి రోజు సాయంకాలం అమెరికా వెళ్ళిపోయారు. అంత ఇద్దరు బిజీలో ఉన్న వ్యక్తులు కూడా వచ్చి చేశారు. అయితే కరోనా కరెక్ట్గా ఈ పాటికి అయిపోను, కరోనా వచ్చింది అని బాధ ఇబ్బంది అంటే అన్ని మరి కరోనా హాస్పిటల్స్ అయిపోయి ఇంకా కన్స్ట్రక్షన్ ఏమీ లేవు. అయితే ఇప్పుడు ఏంటంటే నాడు నేడులో సీఎం గారు మేము ఏదో అంటారు కదా మెట్లు ఎక్కడానికి ఆశీర్వదించిందంటే కాదు శిఖరం మీద కూర్చోండి అని దీవించినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు హాస్పిటల్ స్వరూపమే మార్చేసేలాగా మన ఇప్పుడు ఏం మెడికల్ కాలేజీ అంటే అమలాపురం అండి, మెడికల్ కాలేజీ రాజమండ్రి అండి, మన మెడికల్ కాలేజీ ఉంది కాబట్టి ఈ మెడికల్ కాలేజీని కంప్లీట్గా డెవలప్ చేయడానికి హాస్పిటల్స్ లేటెస్ట్ ఎక్విప్మెంట్తో హాస్పిటల్కి మనకి దగ్గర 1 crore rupees వచ్చేసింది. ఇప్పుడు దాని మీద ఆ పనిలో మళ్ళీ కలెక్టర్ గారు మేము అంతా కూడా ఈ సైటు ఇవన్నీ మీటింగ్లు పెట్టడం, ఇప్పటికి 6 మీటింగ్లు అయ్యాయి, 6 మీటింగ్లో ప్రపోజల్ అంతా కూడా పంపించేసాం. ఇది చాలా బాగా అయిపోతుంది, వాళ్ళ సర్వీస్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేసుకుని వాళ్ళకి ఒక బ్లాక్ ఇచ్చి కట్టేలాగా వాళ్ళ సర్వీసెస్ కూడా వాళ్ళకి కూడా సాటిస్ఫై చేసేలా అనుకున్నాను. నాకు చాలా నచ్చింది, నేను చెప్పిన ఈ రెండు ఎందుకో నేను మనస్ఫూర్తిగా నాకు ఏది వచ్చినా సరే వీటిని డెవలప్ చేయాలని అనుకున్నాను, ఇందులో కంపేయను. నాడు నేడు విద్య వైద్యంకి వచ్చింది రెండు మీకు ఇప్పుడు అందుకని ప్రతి కాన్స్టిట్యూన్సీకి మినిమం 5 crore to 8 crore వచ్చాయండి, ప్రతిపాడులో 24 crore వచ్చాయి హాస్పిటల్స్కి, అన్ని హాస్పిటల్కి కలిపి అలా అన్నిటికీ కలిపి మన జిల్లాకే దగ్గర 50-60 crore rupees హాస్పిటల్స్కి. ఇంకా అంటే కాలేజీలతో పోలిస్తే 100+ crore వచ్చాయి. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మా గౌరవ ముఖ్యమంత్రి గారి హయాంలో విద్యా వైద్యానికి టాప్ మోస్ట్ ప్రయారిటీ. మీరు చూడండి రాబోయే 2 సంవత్సరాల్లో మరి ఏ టెక్నికల్ అప్డేషన్స్ రాకుండా అయిపోతే కనుక స్వరూపమే మారిపోతుంది, సర్వీసెసే మారిపోతాయి. ఇంకొకటండి, మొన్న ఇందాక నేను చెప్పాను కదా మీకు నేను మీరు చేయగలిగాను, నా కాన్స్టిట్యూన్సీలో నేను చేయగలిగింది ఏంటంటే ఇవి ఇలా చేసుకుంటూ వచ్చి దీనికి ఒక 24-20 crore rupees నేను చేయించగలిగాను అనుకున్నప్పుడు ఇంకే ఉన్నాయి అని చూస్తున్నప్పుడు ఇక్కడ పాడుపడిపోయిన ఈఎస్ఐ హాస్పిటల్ సైట్ ఉంది. ఇది ఏంటని మొత్తం హిస్టరీ అంతా తీసుకున్నాను నేను డిపార్ట్మెంట్ని పిలిపి, వాళ్ళే ఆశ్చర్యపోయారు ఎప్పుడు మాతో ఎవరో మాట్లాడలేదండి ఈఎస్ఐ అంటే మేము లెక్కలేదు ఏదో అనుకుంటారు అసలు ఏంటి. దీని మీద ఇన్సూర్డ్ పర్సన్స్ 65,000 మంది ఉన్నారు, 65,000 x మినిమమ్ 4 వేసుకున్నా 3 వేసుకున్నా కూడా 2.5 lakh పైన అవుతున్నారు. మరి ఇంతమందికి ఉన్నప్పుడు ఈ బిల్డింగ్ ఉన్నప్పుడు అని నేను ఢిల్లీలో ఇక్కడ డిపార్ట్మెంట్ విజయవాడ డిపార్ట్మెంట్తో మాట్లాడి మళ్ళీ కట్టొచ్చండి కానీ కొన్ని అడ్డీలు ఉన్నాయని అక్కడికి వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే ఆల్రెడీ మీ జిల్లాకి కాకినాడ రాజమండ్రిలో 50 bedded హాస్పిటల్ ఉంది, అది పాడైపోయింది, 100 bedded చేయాలని ఒక ప్రపోజల్ ఉంది కానీ ఇప్పటి నుంచో ఇది పెండింగ్లో ఉంది, ఇంకా మళ్ళీ కాకినాడలో కాదు అని అన్నారు. ఇంకా అలా కాదని నా భగవంతుడి దగ్గర నా స్టైల్ ఆఫ్ వర్కింగ్లో నేను చేసుకుని మినిస్టర్ గారిని కన్విన్స్ చేసి అదే ఇక్కడ ప్రత్యేకంగా మాకు ఎన్ఎఫ్సిఎల్లు జిఎఫ్సిఎల్లు ఇంతమంది ఉన్నారు, 10,000 acres ఎస్ఎజెడ్ ఉంది, రేపు అందులో ఇండస్ట్రీస్ వస్తే 10 lakh మంది అయిపోయారు, మీరు ఈ 100 bedded 500 bedded చేయగలుగుతారు కాబట్టి నాకు చేయాలంటే ఆయన మ్యాప్లు అన్నీ తీసుకెళ్ళి నేను చూపిస్తే కన్విన్స్ అయ్యారు. 110 crores 100 bedded హాస్పిటల్ శాంక్షన్ చేశారు. గౌరవ సెంట్రల్ మినిస్టర్ గారు గాంగ్వార్ గారు వచ్చి ఆయన చేతుల మీదుగానే ఆయన అన్నారనమాట ఇంత పట్టుదలగా
చాలా గట్టిగా మీరు తిరిగారు నేనే వస్తానని చెప్పి ఆయనే బిజీలో ఉండి 2 అవర్స్ ఇచ్చారు. 2 అవర్స్లో అండి 11 గంటల ఫ్లైట్కి వచ్చారు, నా చేశారు 3 గంటల ఫ్లైట్కి వెళ్ళిపోయారు. బిజీ అయినా సరే వచ్చి చేశారు. టెండర్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి, చిన్న టెక్నికల్స్ ఉన్నాయి. వర్క్ కూడా వర్షాల వల్ల ఆగింది, డిసెంబర్లో వర్క్ మొదలైపోద్ది. 100 పడకల హాస్పిటల్ 100 కోట్లతో నేను శాంక్షన్ చేయగలిగాను. అలాగే సుమారు 20-30 సంవత్సరాల నుంచి మన పిఠాపురంలో గోర్స రోడ్డు ఒకటి రోడ్లో రైల్ బ్రిడ్జ్ రైల్ అండర్ బ్రిడ్జ్ కావాలని అడుగుతున్నారు, 5 కోట్లతో అది కూడా శాంక్షన్ చేయం. రేపు శంకుస్థాపన. సో మొత్తం మీద గీత గారు కాకినాడకి సంబంధించి వ్యవహారంలో అయితే ఒక ప్రాసెస్లో బండి లైన్లో నడుస్తోంది, రాబోయే రోజుల్లో మీరు అనుకున్నవన్నీ ఫుల్ఫిల్ అవుతాయనే ఒక ఆశాభావం అయితే ఖచ్చితంగా నమ్మకం ఉందండి. ఎందుకంటే జగన్ మా ముఖ్యమంత్రి గారు సపోర్ట్, మా లీడర్స్ ఇద్దరు సపోర్ట్, నాకు మా పబ్లిక్ అయితే అమ్మ నువ్వు ఏదనుకుంటే సక్సెస్ అవుతుంది అనుకోమంటారు వాళ్ళు. అంటే వాళ్ళ ఆడబడుచు నన్ను ఒక ఆడబడుచుకనే వాళ్ళ హృదయంలో స్థానం. నాకు కూడా ఒకటి అనుకుంటే ఖచ్చితంగా పూర్తయ్యే వరకు తిరిగి పట్టుదల ఓపిక నాకుంది. కాబట్టి ఇంకా 2-3 ఉన్నాయి. నేను ప్రతిపాడికి ఒకటి అనుకున్నాను, అలా నా 7 కాన్స్టిట్యూన్సీలకి రికగ్నైజర్గా ఒక్కొక్క చేయాలనుకున్నాం. కాకినాడకి పెండింగ్లో ఉండిపోయిన 5 కోట్లు హాకీ స్టేడియం కంప్లీట్ చేసాం. బహుశా మీరు ఎప్పుడైనా చూడండి హాకీ స్టేడియం, ఏంటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ హాకీ స్టేడియం కంప్లీట్ చేయించాం కాకినాడ రూరల్కి సంబంధించి. పిఠాపురం సంబంధించి 5 కోట్లతో బ్రిడ్జ్ శాంక్షన్, హాకీ స్టేడియం కూడా 5 కోట్లు. ఆ 2 ఇప్పుడు పూర్తవుతున్నాయి, అది మొదలవుతుంది, ఇది పూర్తయింది, హాస్పిటల్ పూర్తయింది, ఇంకా జగ్గంపేట ఉంది, ప్రతిపాడు ఉంది, తుని ఉంది, పెద్దాపురం ఉంది. వీటిలో కూడా ఒక్కొక్క వర్క్ మంచిది ఒకటి అందరికీ ఉపయోగపడేదని నేను ప్లాన్ చేసుకుంటున్నాను. అవి పూర్తి కావాలని కోరుకుంటున్నాను. అందరూ ఆశీర్వదించాలి, ఆశీర్వదించే ప్రజలకు సేవ్ చేయడానికే ఈ పదం ఉంది కాబట్టి మా సర్వీసెస్ మేము పూర్తిగా ఉపయోగించాలి. వ్యూవర్స్ అందరికీ, మీ ద్వారా వాళ్ళందరికీ కూడా నా నమస్కారం. థ్యాంక్ యూ. Hello, this is Renu Desai. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe iDream. Please subscribe to iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream channel ని subscribe చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams.